జీవన తరంగాలు తర్వాయి భాగానికి స్వాగతం. సో మన స్వప్న కృష్ణసాగర్ల మధ్య ఫ్లాష్ బ్యాక్ ఏంటో కదా, ఏదో జరిగింది. కృష్ణసాగర్కి తను చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది కదా. సో దానివల్ల పాపం స్వప్నకి ఏదో అయినట్టుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఈ పాటలో స్టార్ట్ అయిందా, చిన్న పార్ట్ చూద్దామే, కథలోకి వెళ్ళిపోదాం. సర్కస్లో పులుల్ని ఆడించగలేంది, మాట మనసు ఉన్న మనిషిని ఆడించడం పెద్ద కష్టమేమీ కాదు అనుకుంది. అతను పెళ్లి నుండి వచ్చేటప్పటికీ రెండయింది. వస్తూనే స్వప్న గది వైపు చూశాడు. ఆ గది తలుపులు ఎప్పటిలాగే మూసి ఉన్నాయి. అమ్మాయి గారి డాబు దర్పం ఒక్కసారి వదిలిపోయింది అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం స్వప్న రోజు కంటే హుషారుగా ఉంది. ఆమె హుషారుకి కారణమేమిటి? ఎంత ఆలోచించినా అతనికి అంతు పట్టలేదు. ఉదయం టిఫిన్ చేస్తున్నప్పుడు దుర్గాప్రసాద్ గారు అడిగారు, రాత్రి పెళ్లికి వెళ్ళారా అని. సాగర్ తల వంచుకుని టిఫిన్ తినసాగాడు. స్వప్న నవ్వుతూ చెప్పింది, లేదండి, తీరా బయలుదేరదామని ప్రయాణం అవుతుండగా నాకు భరించలేని తలపోటు వచ్చింది. నేను రాలేను అన్నాను, వారు కూడా పెళ్లికి వెళ్ళను అన్నారు. నేనే బలవంతంగా వారిని పెళ్లికి వెళ్ళమని పంపించాను. ఇవాళ సాయంత్రం రిసెప్షన్ ఉంది, ఇద్దరం వెళతాం అని చెప్పాను. అలాగా నాకు తెలియదే అన్నారైనా. ఇప్పుడు తలనొప్పి తగ్గిందా? తగ్గింది తాతగారు. అయితే సాయంత్రం వెళతారా? వెళతాం అంటూ ఓరగా సాగర్ ముఖంలోకి చూసింది. అతని ముఖంలో రంగులు గబగబా మారాయి. తాతగారితో తనపై ఏమేమో చెప్తుందని ఊహించాడు. అసలు ఏమీ జరగనట్లు మాట్లాడిందే తనకు ఒంట్లో బాగుండక మానేశాను అంటోంది. ఏమిటి ఇలా మాట్లాడుతోంది? ఎత్తుకు పై ఎత్తు వేయటం లేదు కదా, ఏమైనా ముందు తన పరువు పోతోంది. దుర్గాప్రసాద్ గారు అతని వైపు చూశారు, వెళతారా అన్నట్టు. సాగర్ నవ్వాడు, వెళతామన్నట్టు. అతను టిఫిన్ తినటం పూర్తవగానే విశ్వం ఇంటికి వెళ్ళాడు. స్వప్న ఎవరూ లేకుండా చూసి అతనికి ఫోన్ చేసి తనకి జరిగిన అవమానమంతా చెప్పి సలహా కోరింది. అయితే ఏం చేద్దామని మీ ఉద్దేశం? అడిగింది లత. తన ప్లానే ఇంకా బాగా సరిదిద్ది బ్రహ్మాండంగా తయారు చేసింది లత. స్నేహితురాలిద్దరూ ఫోన్లో గట్టిగా నవ్వుకున్నారు. తర్వాత ఫోనుని గప్చిప్గా పెట్టేసి తన పని చూసుకోసాగింది. మధ్యాహ్నం అతని ఇంటికి వస్తూనే హుషారుగా ఉండటం స్వప్న గమనించకపోలేదు. అతను పెద్ద ప్లాన్లోనే ఉన్నాడనిపించింది. కానీ అయితే ఒకరి ఆంతర్యంలో ఏముందో ఇద్దరూ తెలుసుకోలేకపోయారు. ఎత్తుకు పై ఎత్తులో ఉన్నట్టు మాత్రం ఇద్దరూ గ్రహించుకున్నారు. భోజనాలు అయ్యాక స్వప్న అతని గదిలోకి వచ్చింది. రెండు చీరలు పట్టుకుని ఏమిటి అన్నట్లు కోపంగా చూశాడు. సాయంత్రం రిసెప్షన్కి ఏ చీర కట్టుకోమంటారు అని నవ్వుతూ అడిగింది. ఆమె వాలకం చూస్తుంటే పట్టుబట్టి తనతో వచ్చేటట్టు ఉంది అనుకున్నాడు. సాయంత్రం నువ్వు నాతో వస్తున్నావా? స్వప్న తల ఊపితి వస్తున్నానన్నట్టు. నీకు నేను ఏమని చెప్పాను? తీక్షణంగా చూశాడు. ఏమని చెప్పారు? అమాయకంగా ప్రశ్నించింది. నిన్ను 10 మందిలోకి తీసుకువెళ్ళటానికి నువ్వే నా భార్యవా, నేను వెంటేసుకుని వెళ్ళటం ఒట్టి మాట, గుర్తుంచుకో. ఏవైనా సరే నేను మీతో వస్తాను. నేను సెక్రటరీగా మీ కూడా ఉండొద్దు. నేను తీసుకెళ్లకుండా నువ్వెలా వస్తావు? మీరే తీసుకెళ్తారు, తాపీగా సమాధానం చెప్పింది. స్వప్న, నన్ను ఎందుకు అలా మాటిమాటికి పిచ్చెక్కిస్తావు? నువ్వు అరిచి గీపెట్టినా సరే నాతో రావటం మాత్రం కుదరదు. నువ్వు ఇంట్లో నౌకరీకి వచ్చావన్న సంగతి గుర్తుంచుకో. నాకు గుర్తుంది, నాకు విలువలేని చోట నేను నౌకరీ చెయ్యలేను. మీ తాతగారికి చెప్పి నేను వెళ్ళిపోతాను అంటూ వెనుతిరిగిపోయింది. ఆ మాటలతో అతను కొద్దిగా తగ్గాడు. నువ్వు వెళ్ళిపోతే తాతగారు ఏమనుకుంటారు? ముందు నా పరువు పోతుంది, తాతగారు నన్నే అనుమానిస్తారు. ఆ అమ్మాయి ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళిపోయిందని నువ్వే నన్నేం చెప్పమంటావు? నౌకర్లకి యజమానుల పరువుతో సంబంధం ఏముంది? ఎక్కడ జీతం ఇస్తే అక్కడ కష్టపడి పనిచేస్తారు. స్వప్న కంగారుగా చూశాడు. ఏ అన్నట్లు కళ్ళు విప్పార్చి సూటిగా చూసింది అతని వైపు. సాగర్కి ఏం మాట్లాడాలో తోచలేదు. మెడ మీద అరచేతితో గోక్కు రాసుకున్నాడు. క్షణం ఆలోచించి, సరే నాతో నన్ను తీసుకెళ్తాను. ఆమె మాట్లాడలేదు. స్వప్న, నిన్నే నాతో సాయంత్రం వద్దు గాని, ఏవి ఆ చీరలు ఇలా చూపించు అంటూ చీరలు చూశాడు. ఈ చీర బాగుంది, ఇది కట్టుకో, త్వరగా తయారవ్వు, 6 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. నిజంగానే చెప్తున్నారా అన్నట్లు, రిసెప్షన్కి ఇద్దరం వెళదాం సరేనా అన్నట్టు చూశాడు. స్వప్న దర్జాగా తల ఎగరేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. గదిలో కూర్చుని ఆమె ఆలోచిస్తోంది. అతను అలా అన్నా మనసులో ఇంకేదో ఆలోచిస్తున్నట్లు తోచింది. నిజానికి అక్కడికి అతనితో కలిసిపోవటం ఇష్టం లేదు. పంతానికి అతనితో వెళ్ళాలని,
అతను చెప్పకుండా వెళ్ళిపోతాడని అనుకుంది. 10 కళ్ళతో అతను వెళ్ళిపోకుండా చూస్తున్నది. కృష్ణసాగర్ కూడా ఆమె విషయమే ఆలోచిస్తున్నాడు. రాత్రి పెళ్లికి వెంట పట్టుకుని వెళ్ళలేదని పంతం పట్టి కూడా వస్తాను అంటుందా, తీసుకెళ్ళను అంటే తనను బెదిరిస్తుందా, చూస్తాను ఎవరు నెక్కుతారో. విశ్వం ఉపాయం చెప్పి ఉండకపోతే తను చిక్కుల్లో చిక్కుకునేవాడు. 4:30 అయింది. స్వప్న పట్టుచీర కట్టుకుని ముస్తాబయింది. అతని 1 గంట కనిపెడుతూనే ఉంది. సాగర్ వైట్ ఫుల్ సూట్ వేసుకున్నాడు. మెడలో చాక్లెట్ కలర్ మీద బ్లూ డైమండ్స్ డిజైన్ ఉన్న టై కట్టుకున్నాడు. స్వప్న తయారైంది. టైము 5:30 దాటింది. అతను పిలిచాడు స్వప్న అంటూ. ఆ అంటూ అతని గదిలోకి వెళ్ళింది. నువ్వు రెడీ అయినా, ఇక వెళదామా, తల ఊపింది. నిజంగా తనను తీసుకెళ్దామనే అనుకుంటున్నాడా, అంటే తనకి అతను భయపడుతున్నాడా. ఆమెకు నవ్వొచ్చింది. పాపం కూడా తీసుకెళ్తాననే అనుకుంటోంది. చక్కగా ముస్తాబయింది. మనసులో కోపంగా అనుకున్నాడు అతను. స్వప్న ఏమిటన్నట్లు చూసింది. వెళ్లే ముందు వేడివేడి టీ త్రాగి వెళ్లాలని ఉంది అన్నాడు నవ్వుతూ. అతను నవ్వు చూస్తుంటే ఆమెకు ఏదో అనుమానం వచ్చింది. అతను పెద్ద ఎత్తులోనే ఉన్నాడని గ్రహించింది. పైకి ఏది తేలకుండా అలాగే టీ తీసుకున్న తర్వాతే వెళదాం అంది నవ్వుతూ. నాతో పాటు నువ్వు కూడా త్రాగాలి, ఇద్దరం కలిసి వెళుతున్నాగా. అలాగే అంటూ ఆగదిలో నుంచే నౌకర్ని పిలిచింది. నౌకర్ రావటంతో ఇద్దరికి 2 కప్పులతో టీ తెమ్మని చెప్పింది. నౌకర్ తల ఊపి 5 నిమిషాల తర్వాత ట్రేలో 2 కప్పులు టీ తీసుకుని వచ్చాడు. అక్కడ టీ పాయ్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. టీ చూస్తూనే సాగర్ తల పట్టుకున్నాడు. స్వప్న అతను చేస్తున్న ప్రతి పని గమనిస్తూనే ఉంది. అబ్బా తలనొప్పిగా ఉంది, వెళ్ళకపోతే బాగుండదు అని తనలో తాను అనుకున్నట్లు పైకంటూ, స్వప్న ఆ టేబుల్ మీద టాబ్లెట్ అలా ఇలా అందుకో అన్నాడు. ఆమె తల ఊపి లేచి వెళ్ళి టేబుల్ మీద టాబ్లెట్ ఎక్కడుందా అన్నట్టు వెతికింది. అక్కడ అన్ని పుస్తకాలే పరిచి ఉన్నాయి. పుస్తకాలన్నీ ఒక పక్కగా సర్ది టాబ్లెట్ తెచ్చింది. ఆమె వచ్చేటప్పటికి స్పూన్తో టీ కలుపుతూ 1 కప్పు ఆమెకి నవ్వుతూ అందించి తను 1 కప్పు తీసుకున్నాడు. అంతలో నౌకర్ గుమ్మం దగ్గరికి వచ్చి బాబుగారు అంటూ పిలిచాడు. ఏమిటి అంటూ లేచి వెళ్ళాడు గది అవతలికి. అతను 1 కవర్ అందిస్తూ, శివరావు గారు మీకు ఇమ్మని ఎవరో అబ్బాయి చేత పంపించారు అని చెప్పి కవర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సాగర్ గదిలోకి వెళ్ళి ఆమెకు ఎదురుగా కూర్చుని కవర్ చింపి ఉత్తరం తీసి చదువుతూ టీ కప్పు నోటి దగ్గర పెట్టుకోబోతూ ఆమె టీ కప్పు వైపు చూశాడు. ఆ కప్పు ఖాళీగా ఉంది. టీ త్రాగేసింది అని తెలియడంతో కృష్ణసాగర్ మొహం కాంతివంతమైంది. ఆమెను ఓరగా గమనిస్తూ ఉత్తరం చదవసాగాడు. ఆమె ఎడంచేత్తో తల పట్టుకుంది. ఏంటి, ఏమైంది కంగారుగా అడిగాడు. ఆమె ఆవలిస్తూ అంది, అబ్బా నాకు ఈ టైంలో నిద్ర వస్తుందేంటి, మధ్యాహ్నం పడుకోలేదా మామూలుగా అన్నాడు. అంది. ఆమె కళ్ళు మూతలు పడిపోతుంటే బలవంతంగా కనురెప్పలెత్తి చూడసాగింది. అతను ఆమె వైపు పరీక్షగా చూడసాగాడు. ఎంత నిద్ర ఆపుకోవాలని ప్రయత్నిస్తున్నా ఆమెకు నిద్ర ఆగటం లేదు. అతనితో ఏదో మాట్లాడుతూనే తల పక్కకు వాల్చేస్తూ కళ్ళు మూసేసింది. స్వప్న, స్వప్న అంటూ తట్టి పిలిచాడు. అంది మత్తుగా, కానీ కళ్ళు మాత్రం తెరవలేకపోయింది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ పిలిచాడు. ఈసారి అసలు పలకలేదు. ఆమె వైపు సంతోషంగా చూశాడు. ఈవిడగారు తనతో పంతం పట్టి గెలవాలనుకుంటుందా, తన సంగతి ఇంకా తెలియదులాగా ఉంది. ఆమెను టాబ్లెట్ తీసుకురమ్మని చెప్పి ఆమె వచ్చేటప్పటికి టీలో అతని జేబులో ఉన్న పొట్లం విప్పి పొడి దాంట్లో కలిపేశాడు సాగర్. ఇన్ని కబుర్లు చెప్పిన రాణిగారు చక్కగా ఆ టీ తాగేశారు. నవ్వుకున్నాడు. లేకపోతే తనతో వస్తుందంట, ఎంత ధైర్యం కోపంగా అనుకుంటూ ఆమె 2 చేతుల మధ్య లేవనెత్తి అతని మంచం మీద పడుకోబెట్టి గది అవతల తాళం వేసేసి జేబులో వేసేసుకున్నాడు. మంగమ్మని పిలిచి, అమ్మగారు పడుకున్నారు, ఒంట్లో బాగాలేదంట, నేను వచ్చేదాకా లేపద్దు, తాళాలు తలుపులు తెరవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. సాగర్ రిసెప్షన్కి వెళ్ళేటప్పటికి చాలామంది ఉన్నారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చిన వాళ్ళకి నమస్కరిస్తున్నారు. సాగర్ విశ్వం మిగతా స్నేహితులంతా కలిసి ముందు 2 వరుసల్లో కూర్చున్నారు. టీ పార్టీ అయిన తర్వాత భరతనాట్యం. టీ పార్టీ అయింది. భరతనాట్యం మొదలయ్యే ముందు మైక్లో చెప్పారు కుమారి సుచిత్రాదేవి వీణ వాయిస్తారు అని. స్టేజి మీద తెరపక్కకి మెల్లగా తొలగింది. అందరి కళ్ళు ఒక్కసారి జిగేలమన్నాయి. ఆ అమ్మాయి తివాచి మీద కూర్చుని వీణ వాయిస్తోంది.
ఎర్రటి పట్టుచీరకి జరీ పొటాలు దగ్గరగా ఉండి జరీ ముద్దగా ఉంది చీర. ఎర్రటి జాకెట్ వేసుకుంది. మెడలో నాలుగు పేటల్లో ముత్యాల హారానికి పెద్ద పతకంలాగా శంఖంలాంటి మెడ తెల్లగా అందంగా మెరుస్తోంది. మెడకేమి పెట్టుకోలేదు. చెవులకు పెద్ద పెద్ద జోకాలు, నుదుట ఎర్రటి పొట్టు, కళ్ళకి కాటుకు తీర్చిదిద్దింది. కళ్ళు ఇంకా విశాలంగా అందంగా కనిపిస్తున్నాయి. పెదవులకి లిప్స్టిక్ వేసుకుంది. చెంపలు గులాబీ రంగులో మెరిసిపోతున్నాయి. సన్నగా గీత గీసినట్లుండే కనుబొమ్మలు, ఉంగరాల జుట్టు, మెడ మీదకి పెద్ద సిగ చుట్టి, పక్కన ఒకే ఒక ఎర్ర గులాబీ పెట్టుకుంది. ఆ సౌందర్యాన్ని చూడగానే అందరికీ రెండు కళ్ళు చాలవనిపిస్తున్నాయి. సన్నటి వేళ్లతో వీణ తీగలను మీటుకుంటూ అంతా అబ్బురంగా చూశారు. ఆమెను చూస్తూనే సాగర్ ఒక్కసారిగా ఉరికిపడ్డట్టయ్యాడు. ఆకాశం విరిగి మీద పడినట్టు అయింది. అప్రయత్నంగా విశ్వం వైపు చూశాడు. తన అనుమానం నిజమా అన్నట్లు అతని పరిస్థితి అలాగే ఉంది. కళ్ళు అప్పగించి ఆమె వైపు చూడసాగాడు. అతనికి అయోమయంగా ఉంది. స్వప్న, సాగర్ పెదవులు అస్పష్టంగా కదిలాయి. ఇక్కడికి ఎలా వచ్చింది? అడిగాడు విశ్వం. అదే నాకు అర్థం కావటం లేదు. మతిపోయిన వాడిలా కోటు చేపు తడుముకున్నాడు. తాళంచేవి జేబులో భద్రంగానే ఉంది. నిజంగా ఈ అమ్మాయి స్వప్నేనంటావా? అనుమానంగా అడిగాడు. పేరు సుచిత్రాదేవి అని చెప్పారు. మనిషిని పోలిన మనుషులు ఉంటారేమో విశ్వం అన్నాడు. నేను ఇంటికెళ్ళి చూసొస్తానంటూ లేవబోయాడు. ఆగు, వెళ్లకు. ఈ పాట అయిపోయాక వెళ్ళి కలుసుకుని మాట్లాడితే మన అనుమానం తీరిపోతుంది. నిజమే అంటూ కూర్చున్నాడు. ఆమె వీణ వాయిస్తూ మెల్లగా పాట పాడసాగింది. ఆ అమృతగానం వింటూ అంతా మైమరిచిపోయారు. పాట ఆగిపోగానే కరతాడ ధ్వనులతో హాలు హాలంతా మారుమోగింది, తెరపడింది. తర్వాత భరతనాట్యం మొదలైంది. అదొక 3 గంటల కార్యక్రమం. ఇంటికి వెళ్ళిపోదామంటే స్నేహితుడు, తండ్రి వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత లత భర్త మాధవరావు కనిపిస్తే మాట్లాడుతూ కూర్చుంటే టైం తెలియలేదు. అంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతుంటే పెళ్ళికొడుకు జానకిరామ్ దగ్గరికి వెళ్ళి ఆ సుచిత్రాదేవి ఎవరు అని అడిగాడు ఆతృతగా. సాగర్ అలా అడగటం అతనికి వింతగా అనిపించింది. ఆమె మెడ్రాస్ నుంచి వచ్చింది పాట పాడటానికి, పిలిపించావంటూ చెప్పాడు. అడ్రస్ ఏమిటి? నాకు సరిగ్గా తెలియదు, కనుక్కున్న తర్వాత చెప్తాను. ఆమె నాకు ఒకసారి పరిచయం చేస్తావా? తలూపి లోపలికి తీసుకెళ్లాడు. సాగర్, విశ్వం ఇద్దరూ అతని వెనకాల వెళ్ళారు. జానకిరామ్ ఎవరినో కనుక్కున్నాడు. సుమిత్రాదేవి ఉందా అని. ఆమె ఇప్పుడే హోటల్కి వెళ్ళిపోయిందని చెప్పారు. ఆ హోటల్ పేరు కనుక్కుని కృష్ణసాగర్, విశ్వం ఇద్దరూ అక్కడి నుంచి వచ్చేసి తిన్నగా ఆ హోటల్కి వెళ్ళారు. ఆ హోటల్లో కనుక్కుంటే ఆ పేరు గల వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరే అని చెప్పారు. సాగర్, విశ్వం తిన్నగా శ్రీనిలయానికి వెళ్ళారు. వాళ్ళిద్దరికీ మనసులో ఏదో అనుమానం పీకుతూనే ఉంది. ఇద్దరు గబగబా లోపలికి వచ్చారు. తిన్నగా గది వద్దకు వచ్చి తాళం చూశారు. వేసిన తాళం వేసినట్టే ఉంది. మంగనమ్మను పిలిచి అమ్మగారు లేచారా అని అడిగితే లేదని సమాధానం చెప్పింది. ఆమె కోసం ఎవరన్నా వచ్చారా అని అడిగితే ఎవరూ రాలేదు అంది. తాళం తీసి గదిలో అడుగు పెడుతూనే లైట్ వేశారు. మంచం మీద స్వప్న మత్తుగా పడి నిద్రపోతోంది. తను ఎలా పడుకోబెట్టాడో అలాగే పడి ఉంది. పట్టు చీరతో వస్తువులతో చుట్టూ చూశాడు. కిటికీలన్నీ మూసేసున్నాయి. ఆమె వెళ్ళటానికి దారి లేదు. ఆశ్చర్యంగా స్నేహితుడి వైపు చూశాడు. విశ్వం పరిస్థితి అలాగే ఉంది. ఏమి మాట్లాడలేకపోతున్నాడు. విశ్వం, ఆ సుచిత్రాదేవి వేరంటావా? అంతే అనుకోవాలి. మరి వేషం తలుపులు వేసినట్టే ఉన్నాయి. స్వప్న చూస్తే అలా పడుంది. ఈ స్వప్న వేరు, ఆ సుచిత్ర వేరు. ఎంత చిత్రం! మనిషిని పోలిన మనిషి ఉండటం అంతా అదే పోలిక అంటూ ఎడం చేతితో గడ్డంపై రాసుకున్నాడు. విశ్వం వెళ్ళిపోయాడు. సాగర్, స్వప్న మంచం దగ్గరగా వెళ్ళాడు. ఆమె నిద్రలో ఉంది. అలా రెప్పవాల్చకుండా చూశాడు. ఆ అమ్మాయి అనుకోకుండా ఇంట్లోకి ప్రవేశించి తన జీవితాన్నే మార్చేస్తోంది. ఏదో హక్కు అధికారం ఉన్నట్లే దెబ్బలాడుతోంది. అందరితో పాటే ఈ అమ్మాయిని చూడలేకపోతున్నాడు తను. ఆ అమ్మాయి తన మనసులో ప్రత్యేక స్థానం ఏర్పరచుకుని మహారాణిలా కూర్చుంది. ఈ స్వప్నని తప్పించుకునే ఉపాయమే కనిపించడం లేదు. ఎంత విచిత్రం! ఎంత వద్దు అనుకున్నా ఈ స్వప్నతో బంధం చిత్రంగా ముడివేసుకుపోతోంది. అప్రయత్నంగా అతని చెయ్యి ఆమె తలపై పడి ఆప్యాయంగా జుట్టు సవరించింది. ఆ చెయ్యి కొద్దిగా కిందకి జరిగి చెంపలు తాకాయి. నున్నని ఆ చెంపలను మృదువుగా చేత్తో నిమిరి చూపుడు వేలుతో ఆమె పెదవులపై రాసి చటుక్కున వెనుతిరిగి గది బయటకు వచ్చి యువతల సోఫాలో కూలపడ్డాడు. ఆవేళ భోజనాలు లేకుండా అలాగే గడిచిపోయింది.
స్వప్న ఆ రోజు ఉదయమే లేచి స్నానం చేసి కొత్త చీర కట్టుకుని ముస్తాబయ్యింది. సాగర్ 8 గంటలైనా ఇంకా లేవలేదు. అలా సోఫాలో పడుకునే నిద్రపోతున్నాడు. ఏమండి అంటూ మృదువుగా పిలుస్తూ తట్టి లేపుతున్నట్లయి మెల్లగా కళ్ళు విప్పాడు. ఎదురుగా స్వప్న నవ్వుతూ నిలబడి ఉంది. తెలుపు మీద ఎర్ర పువ్వులున్న ఆర్గండి ఆయిల్ చీర, అదే డిజైన్ క్లాత్ జాకెట్ వేసుకుంది. స్వచ్ఛమైన ఆ నవ్వు ముఖము, ఆ సోగ కళ్ళు ఆమె కడిగిన ముచ్చెల్లా కనిపించింది. టైం ఎంతైందో తెలుసా? చిరునవ్వు నవ్వుతూ ప్రశ్నించింది. అతనికి ఒకసారి రాత్రి జరిగిన సంఘటనంతా గుర్తుకొచ్చింది. మీరు స్నానం చేసిరండి టిఫిన్ చేతురుగాని, 1-10 నిమిషాల్లో వచ్చేస్తా అంటూ బాత్రూంలోకి దారి తీశాడు. గబగబా స్నానాధికారు ముగించుకుని వచ్చాడు. ఇద్దరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని టిఫిన్ చేస్తున్నారు. స్వప్న తల వంచుకుంటూ మెల్లగా అంది, రాత్రి మీతో వద్దామని ప్రయాణమయ్యాను. అదేం పాడు నిద్రో, అలా ముంచుకొచ్చేసి పడుకుండిపోయాను. మీరేమనుకున్నారు అని నాకు చాలా సిగ్గుగా ఉంది. ఆ అప్పే, నేనేమీ అనుకోలేదు. ఒక్కోసారి ఎవరికైనా అలాగే నిద్ర వస్తుంది. నేనేమనుకుంటాను అని నవ్వాడు. ఆ నవ్వు నిజమైన నవ్వులా లేదు. దొంగతనం చేసిన వాడు తన దొంగతనం బయటపడకుండా జాగ్రత్త పడుతూ నవ్వినట్టుంది. సాగర్ టిఫిన్ నోట్లో కుక్కేసుకుంటున్నట్లు త్వర త్వరగా తినసాగాడు. ఏమిటి అంత తొందర, మెల్లగా తినండి అంది ఆమె. తను టిఫిన్ తింటూ అతను మాట్లాడలేదు, తలెత్తి ఆమె వైపు చూడను లేదు. మర్నాడు దుర్గాప్రసాద్ గారు స్వప్నకి జీతం ఇచ్చారు. ఇంటికి వెళ్ళి డబ్బులిచ్చి వస్తానని వెళ్ళింది. స్వప్నం చూస్తూనే తమ్ముళ్ళిద్దరూ అక్కొచ్చింది అని గెంతారు. కామాక్షమ్మ ముభావంగా ఉంది. మునిపటిలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఎదురు రాలేదు. తల్లి ముభావానికి కారణం గ్రహించలేకపోయింది స్వప్న. ఏమిటమ్మా అలా ఉన్నావు అని అడిగింది ఉండబట్టలేక. ఎలా ఉండబంటావు, మేము 4 ఇక్కడ, నువ్వేమో అక్కడ. నేనెంత బాధపడుతున్నానో తెలుసా? మీ నాన్న ఉంటే ఈ ఉద్యోగానికి ఒప్పుకునేవారా? అసలు ఉద్యోగం చేయనిచ్చేవారా? కలోగంజో అందరం ఒకచోట పడుండి త్రాగితే అదొక తృప్తి. నువ్వు లేకపోతే చిరంజీవి సంజీవి కూడా సరిగ్గా చదవటం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి ఆటలాడి ఏ టైంకో ఇంటికొస్తారు. నీ భయం ఉంటే వాళ్ళు చదువుతారు. ఎందుకు వచ్చి నీ ఉద్యోగం స్వప్న? మేమిక్కడ నువ్వు అక్కడ, మనకేం సుఖం చెప్పు అమ్మా అంది బాధగా. స్వప్న, నా మాట విని తల్లి, ఇక ఉద్యోగం మానే. నా మాట వినవా? కూతురి గడ్డం పట్టి ప్రతిమలాడింది. మధ్యలో ఎలా మానేయమంటావు చెప్పు అంది మెల్లగా. దుర్గాప్రసాద్ గారితో చెప్పి వచ్చేయొచ్చు, మరో ఉద్యోగం దొరకొద్దు ఆలోచిస్తోంది. అందుకని మేమిక్కడ ఎలా చచ్చినా అంతేనా? ఏమిటమ్మా ఆ మాటలు అంది బాధపడుతూ. స్వప్న, నేను ఒకటే చెప్తున్నాను, 1 నెలలో ఆ ట్రైనింగ్ పూర్తి అయిపోతే సరి, లేదా ఆ ట్రైనింగ్ వదిలేసుకుని వచ్చే అంతేగాని, నువ్వు అక్కడ ఉండిపోతానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఆ ఉద్యోగం వదిలేసుకుంటే ఎలా చెప్పు, నెలకు 500 వస్తున్నాయి. మళ్ళీ మరో ఉద్యోగం దొరకద్దు? నాకు మాత్రం అక్కడ ఉండటం ఇష్టమా? ఉద్యోగం దొరకకపోతే ఆ మాత్రం బ్రతకలేకపోతామా? నేను ఏ ఇంట్లో అయినా వంట చేసైనా మిమ్మల్ని పోషించుకుంటాను అందావిడ. అమ్మా అంది ఆ మాట వినడమే భరించలేనట్లుగా ముఖం పెట్టి. లేదా నీకు ఆ ఉద్యోగం మానడం ఇష్టం లేకపోతే చెప్పేసాయి. 3 పిల్లలకి ఇంత విషం పెట్టి వాళ్ళని చంపి నేను చస్తాను. ఏమిటమ్మా ఆ మాటలు? మీకోసమే నేను ఇన్ని బాధలు పడుతున్నాను. మీరే లేకపోతే ఆ ఉద్యోగం ఎందుకు, ఆ డబ్బులెందుకు? ఏనాడో ఈ ప్రాణం తీసుకుని ఉండేదాన్ని అంది కళ్ళనీళ్లతో. కామాక్షమ్మకి దుఃఖం ఆగక కూతుర్ని పట్టుకుని ఏడ్చేసింది. అక్క అమ్మ అంటూ హైమ, చిరంజీవి, సంజీవి కూడా పేరమన్నారు. స్వప్న తనను ఓదార్చుకుని తమ్ముళ్ళను చెల్లెడని ఓదార్చింది. అమ్మా, ఈ నెలతో ట్రైనింగ్ పూర్తి కాకపోతే ఇంకా ఉద్యోగం వదులుకుని వస్తాను సరే? తల్లి తృప్తిగా చూసింది కూతురి వైపు. పైట చెంగుతో కళ్ళొత్తుకుని అందరికీ అన్నాలు వడ్డించింది. ప్రతివారం తల్లి చేతి భోజనం ఎప్పుడు తిందామా అని పరుగున వచ్చేది. ఆ రోజు ఆ భోజనం నోట్లో పెట్టుకుంటే ఈరోజు చేదు విషంలా ఉంది. తల్లి చెప్పిన దానిలో నిజం లేకపోలేదు. కానీ తను ఉద్యోగం వదులుకుని వెళ్ళిపోతానంటే దుర్గాప్రసాద్ గారు అంత సులభంగా ఒప్పుకుంటారా? అలాగని తల్లిని తోడబుట్టిన వాడిని వదులుకుని ఎన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటుంది? ఆలోచనలో పడింది స్వప్న. హైమకి కుదిరిన సంబంధం వాళ్ళు కబురు మీద కబురు చేస్తున్నారు. ముహూర్తం త్వరలో పెట్టించమని తల్లి మామూలుగా చెప్పింది. స్వప్న మాట్లాడలేదు. ఏదైనా ఒకటి వస్తే అన్నీ ఒక్కసారే వచ్చి నెత్తిన కూర్చుని సవారీ చేస్తాయి. భోజనం సరిగా చెయ్యబుద్ధి కాలేదు. కంచెల్లో చెయ్యి కడిగేసుకుంది. అదేమిటే మజ్జిగేసుకోవు అంది తల్లి. నాకు ఆకలి లేదమ్మా అంటూ కంచం దగ్గర నుంచి లేచిపోయింది. ఆ సాయంత్రం వరకు అక్కడే ఉంది. వెళ్ళడానికి బయలుదేరింది. 1 నెలే ఈ ఉద్యోగం చేయి మరి, ఇక చెయ్యకు అని చెప్పింది తల్లి. స్పృహ స్వప్న తలూపి వెళ్ళిపోయింది. ఆమె లత ఇంటికి వెళ్ళి తన పరిస్థితిని అంతా చెప్పింది. లత ఏమీ మాట్లాడలేదు.
లత, ఇక నాకు ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. మరి ఇప్పుడేం చేద్దామంటావు? అదే ఆలోచిస్తున్నాను. మనం అడగగానే వెంటనే దుర్గాప్రసాద్ గారు ఉద్యోగం ఇచ్చారు. ఆయనే కనుక ఆ సమయంలో ఉద్యోగం ఇవ్వకపోతే నువ్వు చాలా ఇబ్బందిలో పడేదానివి. ఇప్పుడు నువ్వు మానేస్తానంటే ఆయన ఒప్పుకోవాలి. ముందు నీకు ఉద్యోగం దొరకని, తొందరపడి ఉద్యోగాన్ని వదిలేసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నిజమే లత, అంది ఆలోచనలో పడిపోతూ. లత కొద్దిసేపు ఊరుకుని మళ్ళీ అంది, ముందు నువ్వు మామూలుగా దుర్గాప్రసాద్ గారిని అడుగు, ఆయన ఏమంటారో చూద్దాం. మరో ఉద్యోగం? సందేహిస్తూ అడిగింది. లత నవ్వింది. ఆ ఉద్యోగం కూడా ఆయనే మరొక కంపెనీలో చూపించాలి. మరి సాగర్ పండిస్తాడా? పండవకి ఏం చేస్తాడు? వాళ్ళ ఇంట్లో దుర్గాప్రసాద్ గారికి సెక్రటరీగా చేరితే ఏం చేశారు? నిజమే అంటూ నవ్వింది స్వప్న. ముందు ఇంటి పరిస్థితి అంతా ఆయనకి చెప్పి, రాత్రులు ఇంటికి వెళ్ళిపోతాను, పగలంతా ఎక్కడైనా సరే ఉద్యోగం చేస్తాను అని చెప్పు. ఆయన ఏమంటారో విను. లేదా ఈ ఉద్యోగమే ఉంచి రాత్రులు ఇంటికి వెళ్ళిపోతుంటే మరీ మంచిది. స్వప్న నిజమే అన్నట్లు తలూపింది. స్వప్న కొద్దిసేపు కూర్చుని శ్రీనిలయానికి వచ్చేసింది. ఆ రోజు ఆఫీస్ పని త్వర త్వరగా ముగించుకుని దుర్గాప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఆయనతో ఏవో కబులు చెప్తూనే ఉన్నా మనసు ఆయనతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది. తాతగారు మెల్లగా పిలిచింది. ఆయన్ని మొదట్లో బాబుగారు అని పిలిచేది. ఆయన ఆమె నన్ను అలా పిలవనివ్వలేదు. నన్ను తాతగారు అని పిలు, నాకు నీ చేత అలా పిలిపించుకోవడం ఇష్టమని అన్నారు. అలా చెప్పటంలో ఆయన ఉద్దేశం వేరు. ఆ ఉద్దేశం ఒక్క మేనేజర్కి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఆమెకి ఆ ఉద్దేశంతోనే అక్కడ ఉద్యోగం ఇచ్చారు. ఆయన స్వప్న గురించిన ఆలోచనని ఆలోచించని క్షణం లేదు. ఆమె ఆ ఇంట్లో తిరుగుతుంటే సాగర్ భారీగానే ఊహించసాగారు ఆయన. తాతగారు అని పిలవటం వచ్చిన కొత్తల్లో ఇబ్బంది పడినా తర్వాత అలవాటైపోయింది. ఏమిటమ్మా పిలిచావా అన్నట్లు చూశాడు. అవునన్నట్లు మెల్లగా తలూపింది. ఏం చెప్తుందో అన్నట్లు ఆమె ముఖంలోకి చూశారు. స్వప్నకి ఈ విషయం ఎలా చెప్పాలా అన్నట్లు సందిగ్ధంలో పడింది. చెప్పమ్మా ఏమిటో అన్నారు చిరునవ్వుతో. తాతగారు, మా అమ్మ ఈ ఉద్యోగం చేయడానికి ఇష్టపడటం లేదు. అందుకని అంటూ ఈజీ చైర్లో పడుకున్న ఆయన లేచి గబుక్కును కూర్చుని అడిగారు. ఈ ఉద్యోగం మానేయాలనుకుంటున్నాను మెల్లగా చెప్పింది. మానేసి వేరే ఉద్యోగం చూసుకుందాం అనుకుంటున్నాను. దుర్గాప్రసాద్ గారి ముఖం గంభీరంగా మారిపోయింది. ఏదో బాధపడుతున్నట్లుగా ఆయన ముఖం వివరణమైంది. ఇద్దరూ మాట్లాడలేదు. కొద్ది క్షణాల తర్వాత ఆయన ఇలా అన్నారు, ఈ ఉద్యోగం చేయడం నీకు కూడా ఇష్టం లేదా? నాకు ఇష్టమే, రాత్రులు కూడా ఇక్కడే ఉండాలని అమ్మ ఈ ఉద్యోగం మానేయమంటున్నారు. స్వప్న, నీకు ఉద్యోగం ఇవ్వటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నువ్వు అడిగావని జాలితో నేను ఉద్యోగం ఇవ్వలేదు. నా మనసులో ఉద్దేశం వేరు అంటూ ఒక్క క్షణం ఆగాడు. ఏం చెప్తారో అన్నట్లు ఆయనకేసి చూడసాగింది. నేను సాగర్ గురించి బెంగతో మంచం పట్టాను. ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకే తెలియని పరిస్థితి. ఈ ఆస్తంతా వాడికి అప్పగించేస్తే ఏమవుతుందో నాకు తెలుసు. అందుకే వాడికి పెళ్లి చేసి ఈ ఆస్తంతా సాగర్ భార్యకు అప్పగించాలనుకున్నాను. నేనంత చెప్పినా వాడు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. నా పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఏం చేయాలో తోచలేదు. అందుకే మేనేజర్తో ఆలోచించి అందంగా చక్కగా ఉండి మంచి తెలివైనది చురుకైన మంచి అమ్మాయి కోసం గాలించమని చెప్పాను. నీ స్నేహితురాలు లత వచ్చి ఉద్యోగం కోసం అడగటంతో నువ్వు ఎలాంటి అమ్మాయివో చూసిరమ్మని మేనేజర్ని పంపించాను. నువ్వు మేము ఊహించుకున్నట్లుగానే ఉండటం వలన నీకు ఆ ఉద్యోగం ఇచ్చాను. నేను ఊహించినట్టుగానే సాగర్ ఇప్పుడప్పుడే ఒక దారిలోకి వస్తున్నాడు. ఇంకా వాడిలో మార్పు రావాలి. అంతవరకు చూస్తున్నాను నేను అనుకున్నట్లుగా వాడే పెళ్లి చేసుకుంటాను అనేదాకా నువ్వు ఈ ఉద్యోగం వదిలి వెళ్ళడానికి వీల్లేదు. సాగర్ భార్యకి నువ్వే ఇంటి బాధ్యతలు అప్పగిస్తే కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. స్వప్న ఆయన మాటలు కంగారుగా లేచింది. అతను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో అంతవరకు తను ఇక్కడే ఉండిపోవాలా? తల్లి ఊరుకుంటుందా? స్వప్న, నీకు మరోసారి నా మనసులో ఉద్దేశాలన్నీ చెప్తున్నాను. అంతవరకు ఓపిక పట్టు. నువ్వు రాత్రులు వెళ్ళిపోతే వాడి పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ ఇల్లంతా నీ చేతి మీద నడుస్తోంది. అలాగే ఇంకొద్ది రోజులు ఓపిక పడితే నేను ఊహించిన మార్పు వాళ్ళలో వస్తుంది. నా మాట కాదనుకు తల్లి అంటూ స్వప్న చేయి పట్టుకున్నారు. అది కాదండి, అమ్మకి ఈ విషయం ఎలా చెప్పాలి? నేను కబురు చేస్తాను, మా మేనేజర్ని పంపిస్తాను లేదా కృష్ణసాగర్ని పంపిస్తాను అన్నాడు. అతను ఆ మాటలు ఆయన అన్న ఆ మాటలు వింటుంటే స్వప్న గుండె ఆగినంత పని అయింది. అతను వెళితే ఎలా? అతను తన కాబోయే భర్త అనుకుంటుంది తల్లి. అబ్బే ఆయన ఎందుకు లేండి వెళ్ళటం అంది మనసులో కంగారు పైకి కనిపించకుండా. వెళితే తప్పే ఉందమ్మా అన్నాడు.
తప్పు అది కాదు అంటూ నసిగింది. దుర్గాప్రసాద్ గారు ఆమెనిక ఆ విషయాన్ని గురించి మాట్లాడొద్దన్నారు. పుష్ప స్వప్న మౌనంగా ఊరుకుంది. సాగర్ స్వప్నను పిలిచి అడిగాడు, స్వప్న మీ ఇంట్లో నిన్ను ఉద్యోగం వదిలి వచ్చేయమన్నారా? మీకెవరు చెప్పారు అన్నట్లు చూసింది అతని వైపు. తాతగారు చెప్పారు. నువ్వు నిజంగా వెళ్ళిపోతావా? వెళ్ళక తప్పదేమో. నేను ఎన్నాళ్ళు ఇంట్లో ఉంటాను? వేరే ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోవాలనే అనుకుంటున్నాను మామూలుగా చెప్పింది. సాగర్ మనసు బాధపడింది. ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అంటే ఆమె ఇక్కడే ఉండిపోతే అనుకున్నాడు. పోనీ తాతగారికి నేను చెప్పి నువ్వు ఈ ఉద్యోగం చేస్తూ మీ వాళ్ళందరినీ నీ దగ్గరే అట్టే పెట్టుకునేట్టు చేయినా ఏ ఇంట్లోనా? విస్మయంగా చూసింది. అవును స్వప్న, ఎలా? అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగింది. క్షణం ఆలోచించి, నువ్వు వెళ్ళి మీ అమ్మగారిని చెల్లెల్ని తమ్ముల్ని కూడా వెంట పెట్టుకుని వచ్చే ఇక్కడికా? అవును, నేను తాతగారితో చెప్తాను, నా మాట కాదనరు, నన్ను నమ్ము అన్నట్లు చూశాడు. ఇక్కడెక్కడుంటారు? ఇంటి వెనక అవుట్ హౌస్ లేదు అక్కడ. సాగర్ గారు అంది గట్టిగా, కోపంతో అవమానంతో. ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. అతను అలా ఉండిపోయాడు ఆమె వైపు చూస్తూ. మేము పేదవాళ్ళమే కావచ్చు, అభిమానం లేనివాడు మాత్రం కాదంది రోషంగా. నేను అన్నమాటలో తప్పే ఉంది? తప్పులేదు. పనివాళ్ళు పడుండే అవుట్ హౌస్లో నా వాళ్ళని పడి ఉండమంటారా? స్వప్న, నువ్వు నన్ను పొరపాటుగా అర్థం చేసుకుంటున్నావు. కాదు, నా అంతస్తే నా అంతర్నేత్రంతో మీ మనసులో ఏముందో క్షుణ్ణంగా చదువుతున్నాను. అతను క్షణం సేపటి వరకు మాట్లాడలేకపోయాడు. ఈవిడ గారికి వాళ్ళు ఉంటున్న ఇల్లు కంటే తీసిపోయింది కాబోలు ఈ అవుట్ హౌస్. మంచిగా చెప్తే వినే రకం కాదు. పోనీ మీ వాళ్ళతో చెప్పు, జీతం ఎక్కువ ఇస్తాను అంటున్నారు, ఆ ఉద్యోగం మానను అని. నేను తాతగారితో చెప్పి జీతం ఎక్కువ వచ్చేలా ఏర్పాటు చేస్తాను. సాగర్ గారు, మనిషిని ఎప్పుడూ డబ్బుతో కొలవడానికి ప్రయత్నించొద్దు రోషంగా అంది. ఆ అమ్మాయితో ఏం మాట్లాడినా తప్పే కాబోలు. అతను మాటలు పెంచలేదు. స్వప్న గిర్రుని తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మర్నాడు ఇద్దరూ మాట్లాడుకోలేదు. మూడవ నాడు కృష్ణసాగర్ ఎక్కడికో వెళ్ళిపోతుంటే స్వప్న పిలిచింది. ఏమిటి అన్నట్లు చూశాడు. నేను ఈ ఉద్యోగంలోకి రాకముందు నుంచి మీరు ఎంత డబ్బు తీసుకున్నారో మేనేజర్ గారు ఆ తారీఖు వేసి నోట్ చేశారు. మీరు ఈ కాగితాల మీద సంతకం పెట్టాలి. ఈ సంవత్సరం అంతా మొత్తం ఎంత డబ్బు అయిందో లెక్కలు పెట్టాలి. మేము కొత్త రూల్స్ పెట్టావా? నువ్వు ఏం కొత్త రూల్స్ పెట్టావా ఇప్పుడు? కొత్త రూల్స్ ఏం కాదు, మీ తాతగారికి అన్నీ లెక్కలు చెప్పాలి. ఆయన అడిగారా? రుదురు చిట్లించి అడిగాడు. అతను అడగకపోయినా లెక్కలు అన్నీ అప్పచెప్పాలి. ముందు సంతకాలు చేయండి. సాగర్ గుండె ఆగినంత పని అయింది. 100,000 రూపాయలకి పైగా ఉంటుంది తను వాడిన డబ్బు. ఆ డబ్బు తను తీసుకున్నట్లు సంతకాలు చేస్తే అంత డబ్బు దేనికి ఇప్పుడు ఖర్చు చేశావని ఆరాలు వస్తాయి. తను సంతకం చేయకపోతే ఇంకా దేనికి వాడామో అని చెప్పేయచ్చు. స్వప్న ఈ ఇంటికి రానప్పుడు అంత డబ్బు ఖర్చు చేసినా అడిగిన వాడు లేకపోయారు. అంత డబ్బు వాడిన తాతయ్య గారు చూసి చూడనట్లు ఊరుకునేవారు. ఇప్పుడు తాతగారు ఊరుకున్నా ఆమె ఆయన్ని ఊరుకోనివ్వదు. ఆలోచించసాగారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ముందు సంతకం చేయండి. ఇప్పుడు నాకు టైం లేదు. తీరిక కాగితాలన్నీ చూసి అప్పుడు సంతకం చేస్తానంటూ ఆ వేళకి తప్పించుకున్నాడు. ఆమె అతనికి మర్నాడు గుర్తు చేసింది. ఆ రోజు మర్నాడు కూడా తప్పించుకుని తిరిగాడు. ఆ రోజు అతన్ని సంతకాలు చేయమని, చేయకపోతే తాతగారికి చెప్పేస్తానని బెదిరించింది. ఈరోజు సాయంత్రం తప్పక చెప్తానని చెప్పి చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. కృష్ణసాగర్ రెస్ట్ హౌస్లో కూర్చుని సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు. అతను పరిసరాలనే మర్చిపోయినట్లుగా సుదీర్ఘమైన ఆలోచనల్లో మునిగిపోయినట్లుగా అలాగే కూర్చున్నాడు. అతనికి కొద్ది దూరంలో అటు ఇటు తిరుగుతూ పచారులు చేస్తున్న విశ్వానికి అతన్ని పలకరించే సాహసం లేకపోయింది. విశ్వం, ఈవేళ తారీఖు ఎంత? కళ్ళు మూసుకుని నుదుటి మీద చెయ్యి ఆనించుకుంటూ అడిగాడు. ఆ రోజు తారీఖు ఎంతో వాచి చూస్తే తెలుస్తుంది అన్న జాస కూడా లేనట్టుంది అతనికి. 3వ తేదీ. అతను మాట్లాడలేదు. తాతగారికి లెక్కలు అప్పగించవలసిన తారీఖు దగ్గర పడుతోంది. తను ఆమె చెప్పిన కాగితం మీద సంతకం చేయాలి, తప్పదు. ఏమిటి ఆమె పట్టుదల? తన సొమ్ము ఖర్చు చేసుకోవడానికి తనకు అధికారం లేదా? ప్రతిదానికి ఆమెకి లెక్కలు చెప్పాలా? అదే చూస్తాను. సంతకం చేయకుండా ఆమెను ఆడించాలి. అదే ఎలా? ఆలోచిస్తున్నాడు.
నా మాట విని నేను చెప్పినట్టు చేయన్నాడు విశ్వం. ఆ మాట వింటూనే చేతు తిన్నట్లు ముఖం పెట్టాడు. ఇంకా నీ మాటలు వినాలా అన్నాడు కృష్ణప్రసాద్. విశ్వం ఇబ్బందిగా ముఖం పెట్టాడు. తన మాటకు విలువ లేకుండా పోయిందే అన్నట్లు. నేను చెప్పింది శాంతంగా వినరా బాబు. నీ మాట విని విని ఇప్పటి జరిగింది చాలు. ఇంకా వింటే రేపు నేను మెంటల్ ఆసుపత్రిలో ఉంటాను విసుగ్గా అన్నాడు. అలా అనుకు, ఈ ఒక్కసారి నా మాట విను. స్వప్నని చిటికలో ఆడించవచ్చు. ఏమిటో అది కూడా చెప్పేయ్. రేపు ఉదయం నువ్వు ఆ కాగితాల మీద సంతకం చేయాలి కదా. అవునన్నట్లు తల ఊపాడు. అయితే నువ్వు చిన్న నాటకం ఆడాలి. నాటకమా? ప్రాణం మీదకి వచ్చినట్లు చూశాడు సాగర్. అప్పా, నేను చెప్పింది పూర్తిగా విను. సరే చెప్పమన్నట్టుగా చూశాడు. 10 రోజులు ఊరుకుని తాతగారికి సమయం చూసి నెమ్మదిగా చెప్పు. ఏ రోజు ఎంత ఖర్చు చేసింది? అప్పా, 10 రోజుల వరకు నేను సంతకం చేయకపోతే? నాకేమిటో నీ సలహాలు పొరకెక్కడం లేదు. విశ్వం జేబులో నుండి కర్చీఫ్ తీసి సాగర్ చేతికి చుట్టేసి కట్టులా కట్టి కాగితం కలం తీసుకుని, ఏది ఈ కాగితం మీద సంతకం పెట్టి చూద్దాం అడిగాడు. ఎలా చేస్తాను అన్నట్లు కుడి చేతి ఉన్న కట్టు చూపించాడు. విశ్వం గట్టిగా నవ్వేశాడు. సాగర్ తలలో ఒక్కసారిగా మెరుపు మెరిసినట్లయింది. వెంటనే చేతికి కట్టిన కట్టు ఓడదీసి, ఓ వండర్ఫుల్ ఐడియా అంటూ విశ్వం చేయి పట్టి ఊపేశాడు. సాగర్ సంతోషం పట్టలేక, ఓ 10-20 రోజుల తర్వాత ఉపాయం ఆలోచిద్దాం. తాతగారికి మెల్లగా చెప్తూ గాని విశ్వం అన్నాడు. సాగర్ తనలో తను ఒప్పుకున్నాడు. స్వప్నని ఒక ఆట పట్టించాలి అనుకున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళు, ఇప్పుడు కాదు కాస్త చీకటి పడిన తర్వాత. ఇద్దరు నవ్వుకున్నారు. విశ్వం బాటిల్ ఒకటి తెచ్చి గ్లాసులో పోసి అతనికి అందించాడు. ఏమిటో ఈ అలవాటు కూడా తగ్గిపోతోంది, ఇప్పుడు అంతగా తాగాలనిపించట్లేదంటూ అయిష్టంగా గ్లాసు అందుకుని కొద్దిగా తాగాడు. విశ్వం లోపలే ఆశ్చర్యపోయాడు. అతనిలో చాలా మార్పు వచ్చింది అని. అంత తక్కువ అతను ఎప్పుడూ తాగలేదు. సాగర్ ఆ రోజు 7 గంటలైనా రాలేదు. 8 దాటింది. దుర్గాప్రసాద్ గారికి పాలు కాచి ఇవ్వటానికి వెళ్ళింది స్వప్న. అప్పాయి వచ్చాడా అని ప్రశ్నించాడు. లేదండి, ఈ మధ్య త్వరగానే ఇంటికి వచ్చేస్తున్నట్లున్నాడు. అవును, త్వరగానే వచ్చేస్తున్నారు. మరి ఈరోజు ఎందుకు ఆలస్యమైంది అంది. దుర్గాప్రసాద్ గారు రాత్రులు ఒక్కో రోజు పాలు అన్నం తింటారు. అన్నం తినాలనిపించకపోతే రొట్టె పాలు తీసుకుంటారు. ఉదయం మామూలుగా భోజనం చేస్తారు. ఆయన రొట్టె పాలు తీసుకుంటున్న తర్వాత స్వప్నతో అన్నారు, నువ్వు అలా కూర్చో తల్లి, నీతో మాట్లాడాలి. ఏమిటి తాతగారు అంది ఆశ్చర్యంగా. నేను ఎలా ఉంటానో అనుకుని ఆస్తంతా వాడికి తెలియకుండా వాడి పేరున రాయించేశాను. ఆమె మాట్లాడలేదు. ఇప్పుడు ఆ కాగితాలన్నీ తిరగరాయించేస్తున్నాను. స్వప్న ఆయన చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటోంది. నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఏమిటి అన్నట్లు చూసింది. అమ్మాయి పేరును పెట్టేస్తాను స్వప్న. వాడికి ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేస్తే బాగుంటుందంటావు? స్వప్న తల కింద వంచేసింది. స్వప్న, అసలు కంటే ఒట్టి ముడ్డు అంటారు. కడుపున పుట్టిన పిల్లల కంటే మనవలే ఎక్కువ నాకు. కొడుకు కంటే సాగర్ అంటే పంచ ప్రాణాలు. ఆ మనవడికి కడుపున ఓ కొడుకు పుడితే ముని మనవడంటే ఇంకా ముద్దు. వాడిని చూడాలని నా మనసు తహతహలాడిపోతోంది అంటూ కొద్దిసేపు ఆగారు. ఆయన మాటలు విన్న స్వప్నకి ఈ ప్రపంచం అంతా గిర్రుని తిరుగుతున్నట్లు అనిపించింది. మనవడు మనసులోనే అనుకుంది, బాబీ నన్ను వదిలి వెళ్ళిపోయావు కదూ, ఆఖరికి నిన్ను దూరం చేసుకున్నాను. బాబీ నన్ను క్షమించు, నీ చేత అమ్మ అని పిలుపుకి నోచుకోలేకపోయాను. నువ్వు నా దగ్గరే పెరిగితే ఈ దుర్గాప్రసాద్ గారి ఒడిలో నువ్వు ఎంత గారాభంగా పెరిగేవాడివో. మనవడు అని కలవరిస్తున్న ఆయన నిన్ను చూస్తే ఎలా ఆనందించేవారో, ఎంత ఆనందించేవారో. బాబీ బాబీ అంటూ మనసులోనే రోదించింది స్వప్న. పైకి మామూలుగా ఉండటానికి ఎంతో ప్రయత్నిస్తూ దుఃఖాన్ని తనలో తనే మింగేసుకోసాగింది. చూడు స్వప్న, డబ్బు ఎలాంటి మనుషులనైనా మార్చేస్తుంది. అందుకే వాడు మారిన నాకు అనుమానమే. ఈ ఆస్తంతా వాడి చేతికి చస్తే మళ్ళీ మొదలకు వస్తాడని నా భయం. అందుకని అంటూ ఆగాడు. ఏమిటి అన్నట్లు చూసింది. అందుకే ఆస్తంతా నీ పేరును రాయిద్దామనుకుంటున్నాను. ఆయన తాపీగా చెప్పారు. నా పేరునా? ఆశ్చర్యపోతూ అడిగింది. అవును తల్లి, మీరు తొందరపడుతున్నారు. అర్థం లేకుండా ఆస్తి నా పేరును రాయటం ఏమిటి? కొద్ది రోజులు ఓపిక పడితే సాగర్ గారి భార్యకి రాయవచ్చు. అంతవరకు ఈ ఆస్తిని ఎవరికి అప్పగించను? నీకు తెలియదు స్వప్న, ఒకసారి మృత్యువు కోరల్లో నుంచి బయటపడ్డాను. ఆ మృత్యువు నాపై పగపట్టి ఏ క్షణానైనా నన్ను తన పొట్టన పెట్టుకుంటుంది. అలా అనకండి తాతగారు అంది బాధపడుతూ. స్వప్న, ప్రతి జీవికి చావంటే భయమే.
నాకు బతకాలని ఆశ ఉంది. ఒక్క సంవత్సరం కాదు 1000 ఏళ్ళు బతకాలని ఉంది. నాకే కాదు, ఎవరైనా అలాగే అనుకుంటారు. ఆఖరికి కుష్ఠరోగికైనా తనే ప్రాణం తీసుకుపో అయినా సరే ప్రాణం మీద తీపి పోదు. మన ఇష్టం చెల్లదు తల్లి, ఆ దేవుని పిలుపు వినపడగానే వెళ్ళిపోక తప్పదు అన్నారాయన. స్వప్న తల మీద చెయ్యి వేసి నిమురుతూ, నువ్వు ఈ ఇంట్లో కాలు పెట్టిన క్షణం నుండి ఇల్లంతా కళకళలాడిపోతోంది. ఈ లంకంత భవంతికి నువ్వొక మణిదీపానివి అన్నారు. ఆయన తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కళ్ళనీళ్లు కిరుణ తిరిగాయి. తాతగారికి జరిగిన విషయం అంతా చెబితే ఆయన ఏం చేస్తారు? విని బాధపడతారు. చెప్పటం అనవసరమే. చెప్పి అనవసరంగా తను బయటపడమే అవుతుంది. ఆమె గొంతుకులో నుండి మాటలు పైకి రాకుండా గొంతులో నులిమేసినట్లు మౌనంగా కూర్చుంది. రేపు లాయర్ గారికి పిలిపించి విల్లు రాయిస్తాను. సాగర్ పెళ్ళయ్యాక ఆస్తి విషయాలన్నీ నువ్వు చూసుకోవాలి. అయ్యేదాకా ఆ హక్కులన్నీ నీకే ఉంటాయి. స్వప్న ఏమీ చెప్పలేకపోతోంది. ఏమిటి తల్లి, ఏంటి నీ సందేహం? అది కాదండి, ఈ విషయం సాగర్ గారికి తెలిస్తే కావాలని నేను చేస్తున్నానని అనుకుంటారు. అదా నీ అనుమానం? వాడితో ఈ విషయాలన్నీ నేను మాట్లాడతాను. పెద్దవాడిని నేనేం చేసినా బాగా ఆలోచించే చేస్తాను. నీకు ఇంకా చిన్నతనం, నీకేమీ తెలియదు. నేనెందుకే నిర్ణయానికి వచ్చానో నీకు కొద్ది రోజుల్లో తెలుస్తుంది అన్నాడు ఆప్యాయత ఉట్టిపడే స్వరంతో. స్వప్న మరింకేమీ మాట్లాడలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గదిలో మంచం మీద కూర్చుని ఆలోచించసాగింది. ఆస్తి తన పేరును రాయటం ఏంటి? దుర్గాప్రసాద్ గారికి ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నారా? ఆస్తి మొత్తం రాసేస్తానంటే తన మీద ఆయనకున్న నమ్మకం అలా చేయిస్తోందా? జరిగిన విషయం అంతా తాతగారికి తెలిస్తే మనవుడిని అసహించుకోరు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని వాళ్ళ గొంతుకలు కోసే సాగర్ని ఆయన క్షమిస్తారా? బాబీ, నువ్వు పుట్టిన తర్వాత ఒక్కరోజు కూడా నీ తండ్రి ముఖం తెలియదు. నీ తండ్రి అలాంటి దుర్మార్గుడు అని చెప్పి దూరం అయిపోయావా? నీ తల్లిని మోసగించాడని తెలిసి అసహించుకుని కంటికి కనిపించకుండా అయిపోయావా? కళ్ళనీళ్లతో వెక్కి వెక్కి ఏడ్చింది. అలా ఎంతసేపు ఏడ్చిందో టైమే తెలియలేదు. ఆమెకు ఏడ్చి బాధపడితే ఏం లాభం? జరిగిపోయిన విషయాలు తలుచుకోవటం అనవసరం. తాను ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి అతడు కాస్త తగ్గాడు. నీకు ఎవరు ఉద్యోగం ఇస్తారో చూస్తాను అని పొగరుగా మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు లేవు. మునిపటి కంటే అతనిలో చాలా మార్పు వచ్చింది. బాబీ ఉంటే మరిక ఆ విషయాలు ఆలోచించలేడు. మనసుని బలవంతంగా మరోవైపుకు తిప్పుకుంది. రాత్రి 11 గంటలైంది. క్రింద మంగమ్మ మాటలు వినిపించాయి. బాబుగారు, చేతికి కట్టేమిటి? దెబ్బ తగిలింది. ఎలా తగిలింది బాబు? అంటూ మెల్లగా రాగం తీసింది. ఏడవకు, తాతగారు పడుకున్నారా? స్వప్న ఎక్కడుంది? మంగమ్మ ఏడుపు గొంతుతోనే, మీ అయ్యగారు పడుకున్నారు, స్వప్నమ్మ గారు లోపలున్నట్టున్నారు అంది. వింటున్న స్వప్న గుండె గుబేలు మంది. ఏమైంది, దెబ్బలంటున్నాడేమిటి? ఒక్క ఉరుకుతో అవతలికి పరిగెత్తింది. సాగర్ మెల్లగా మెట్లెక్కి వస్తున్నాడు. కుడి చేతికి అరచేతి దగ్గర నుండి మోచేతి వరకు బ్యాండేజ్ కట్టుంది. చేయి కదలకుండా ఉండటానికి అన్నట్లు గాజుకుట్ట మెడకి చేయికి ముడేశారు. కుడి చేయి అలా మడిచే ఉంది. అతని దగ్గరగా వెళ్ళి చేయి పట్టుకుని కంగారుగా అడిగింది, ఏమిటిది, చేతికి దెబ్బ ఎలా తగిలింది? అతను నవ్వి చిన్న యాక్సిడెంట్ అన్నాడు. యాక్సిడెంటా అంది కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ. కంగారు ఎందుకు? నేను ప్రాణాలతో బయటపడ్డాను కదా, నవ్వాడు. ఇంకెక్కడా ఏమీ దెబ్బలు తగలలేదు కదా? లేదు. అతని ఎడంచేయి పట్టి మెల్లగా గదిలోకి తీసుకెళ్ళింది. అతను మంచం మీద పడుకున్నాడు. భోజనం చేస్తారా? వద్దన్నట్లు తల ఊపాడు. ముఖం నీరసంగా ఉన్నట్లు అనిపించింది. పోనీ కొంచెం హార్లిక్స్ తీసుకుంటారా? తీసుకుంటాను అన్నట్లు తల ఊపాడు. నౌకరు కారులో ఉన్న అతని కోటు తెచ్చి స్వప్నకిచ్చాడు. కోటు అందుకుంటూ నౌకరికి చెప్పింది, వెళ్ళి వేడివేడి హార్లిక్స్ ఒక కప్పు తీసుకురా. అతను వెళ్ళిపోయాడు. కోటు హ్యాంగర్కి తగిలించి మంచం దగ్గరగా వచ్చి అతని కాలికి ఉన్న బూట్లు మెల్లగా విప్పసాగింది. వద్దు స్వప్న అంటూ కాళ్ళు పక్కకు లాక్కుని వారించబోయాడు. స్వప్న అతని మాటలు లెక్క చేయలేదు. బూటు విప్పి ప్రక్కన పెట్టి మేజోళ్ళు తీసింది. షర్టు ప్యాంటు అంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంది. అతని క్రాఫ్ అంతా చెదిరిపోయినట్లుగా ఉంది. స్వప్న మనసంతా జాలితో నిండిపోయింది. అతను ఎక్కడికో ఒక చోటుకి వెళుతూనే ఉంటాడు. యాక్సిడెంట్ అయిందంట. ఆ యాక్సిడెంట్ ఎక్కడైందో ఎలా అయిందో చెప్పడం లేదు. మనసులో విసుక్కుంది. అంతలోనే నౌకర్ హార్లిక్స్ పట్టుకొచ్చాడు. స్వప్న అతడి చేతిలో కప్పు అందుకుని సాగర్ని లేచి కూర్చోమని కప్పు అందించింది. అతడు కూర్చుని కప్పు అందుకుని నెమ్మదిగా తాగాడు. ఖాళీ కప్పు అందుకుని అతను పడుకోమంది. స్వప్న,
నెమ్మదిగా పిలిచాడు. వెనుతిరిగి చూసింది. ఏమిటి అన్నట్లు. తాతగారికి ఈ విషయం చెప్పకు. నేను చెప్పనంత మాత్రాన ఆగుతుందా? తాతగారు మిమ్మల్ని పిలిస్తే ఏం చేస్తారు? పిలిచినప్పుడు ఆలోచిస్తాను. నవ్వాడు. ఎన్నాళ్ళు ఇలా కనిపించకుండా గదిలో కూర్చుంటారు? అతను మాట్లాడలేదు. సరే నేను చెప్పను. తాతగారికి ఈ విషయం తెలిసి అడిగితే మాత్రం చెప్తాను. అతను సరే అన్నాడు. ఆమె గదిలో నుంచి వెళ్ళిపోతుంటే అన్నాడు. స్వప్న, నువ్వు చెప్పినట్లే రేపు ఉదయం ఆ కాగితం మీద సంతకం చేద్దాం అనుకున్నాను. అంతలో ఈ యాక్సిడెంట్ అయింది. పర్లేదు, మీకు పూర్తిగా తగ్గిన తర్వాతే చేతురు కానీ, ఇప్పుడు తొందర లేదంటూ వెళ్ళిపోయింది. ఓసి దెయ్యం, ఇంకా నా సంతకం మాట మర్చిపోలేదు అనుకున్నాడు మనసులో కసిగా. మర్నాడు విశ్వం వచ్చాడు. వస్తూనే ఏమిటి ఈ దెబ్బ తగిలింది అంటూ ఆతృతగా అడిగాడు. సాగర్ నవ్వుతూ, సరే మనిషి అన్న తర్వాత దెబ్బలేవి తగలకుండా ఉంటాయా అన్నాడు. విశ్వం సిగరెట్ అతనికి ఇచ్చి సిగరెట్ వెలిగించాడు. అతను సిగరెట్ కాలుస్తూ విశ్వంతో కబుర్లు చెప్పసాగాడు. స్వప్న గదిలోకి రావడంతో ఇద్దరు టక్కున మాటలాపేశారు. ఏమిటి నన్ను చూస్తూనే మాటలాపేశారు? నవ్వింది. అప్పే మిమ్మల్ని చూసి మాటలు ఆపేయలేదండి. విశ్వం నవ్వేశాడు. మీరు భోంచేస్తారా, ఇక్కడికి తీసుకొస్తాను? తల ఊపాడు. ఆమె చెబుతుంటే అన్నాడు. విశ్వం కూడా ఇక్కడే భోజనం చేస్తాడు, ఆ మాత్రం మర్యాద నాకు తెలుసు అంటూ వెళ్ళిపోయింది. స్నేహితులిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. పావుగంట తర్వాత నౌకర్లతో ట్రేలు పట్టించుకుని వచ్చింది. ఆ గదిలోకి ట్రేలో ఉన్న ప్లేట్లు టేబుల్ మీద పెట్టి గ్లాసులతో మంచినీళ్ళు పెట్టింది. స్నేహితులిద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నారు. సాగర్ ముఖం అదోలా పెట్టాడు. ఉదయం టిఫిన్ ఇంకా తినలేదు. ఇప్పుడు ఎడం చేత్తో స్పూన్ పట్టుకుని తినటం అంటే కష్టమే. విశ్వం కలిపి అతనికి తినిపించసాగాడు. తృప్తిగా చూసింది స్వప్న. నేను సాయంత్రం కూడా వస్తాను లేండి అన్నాడు విశ్వం. స్వప్న అలాగే రమ్మన్నట్టు తలూపింది. సాగర్ భోజనం చేశాక విశ్వం భోజనం చేశాడు. ఆ రోజు దుర్గాప్రసాద్ గారు స్వప్నని సాగర్ ఏడి అని అడిగారు. పడుకున్నాడు అని ఒకసారి, పని ఉండి ఎక్కడికో వెళ్ళాడని ఒకసారి అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్తూ వచ్చింది. సాగర్ చేతికి కట్టుతో ఎక్కడికో వెళ్ళడం లేదు, గదిలోనే గడుపుతున్నాడు. స్వప్న మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. తల్లి చూస్తే ఈ ఉద్యోగం మానేసి వచ్చేయమంటోంది. దుర్గాప్రసాద్ గారు చూస్తే ఈ ఉద్యోగం వదిలి వెళ్ళటానికి వీల్లేదంటున్నారు. తన పేరున ఆస్తి అంతా రాసేస్తున్నారు. సాగర్కి ఈ విషయం తెలిస్తే తను నిలబడినిస్తాడా? ఏం చేయాలో తోచడం లేదు. మతిపోయినట్లుగా ఉంది ఆమెకు. ఆ రోజు భోజనం టైంకి విశ్వం రాలేదు. సాగర్కి ఎడం చేత్తో స్పూన్ పట్టుకుని తినలేకపోతున్నాడు. అందుకే అతని కోసం ఎదురు చూస్తున్నాడు. స్వప్నకి ఎటూ పాలుపోలేదు. విశ్వం ఇంకా రాలేదా అడిగాడు. ఆమెకు నవ్వొచ్చింది. అతనికి ఆకలేస్తోంది కాబోలు అని కిందకి వెళ్ళి నౌకరు చేత భోజనం పట్టించుకుని వచ్చి అన్నం కలిపి స్పూన్తో అతనికి తినిపించసాగింది. సాగర్ మౌనంగా తినసాగాడు. ఆ రోజు నుండి అతనికి స్వప్నే అన్నం తినిపించసాగింది. అతనికి ఏం కావలసినా ఆమె చూస్తున్నది. విశ్వానికి మాత్రం ఆమె అతనికి అన్నం తినిపించడం నచ్చలేదు. నేను వచ్చేదాకా ఉండకూడదా అన్నాడు కోపంగా స్నేహితుడితో. నువ్వు వచ్చేదాకా ఎవరుంటారు? అవును, ఎందుకుంటారు? చక్కని చుక్క అన్నం కలిపి తినిపిస్తుంటే అనుకున్నాడు. సాగర్ నవ్వాడు. విశ్వం నవ్వలేదు. విశ్వం ప్రతిరోజు వచ్చి పెడుతున్నాడు. చేతికి దెబ్బ తగిలి దగ్గర నుంచి ఆమె అతనికి శ్రద్ధగా సేవలు చేయటం సాగర్కి సంతోషంగా ఉంది. ఈ చేతి కట్టును నెల రోజులు అట్టే పెట్టుకున్నా పర్వాలేదు, ఆమె చేత సేవ చేయించుకునే అదృష్టం పట్టింది అనుకున్నాడు. విశ్వం ప్రతిరోజు రావడంతో స్వప్న మునిప్పటికంటే ఎక్కువగా అతనితో చనువుగా మాట్లాడుతోంది. రోజురోజుకి ఇద్దరి మధ్య చనువు పెరగసాగింది. ఆమెను అతను ఏకవచనంతో సంబోధిస్తున్నాడు. నువ్వు అని పేరు పెట్టి స్వప్న అంటూ పిలవసాగాడు. సాగర్కి ఆ పిలుపు నచ్చలేదు. ఒకరోజు స్వప్నతో అన్నాడు, విశ్వానికి అట్టే చనువు ఇవ్వకు, వాడు మంచివాడు కాదు. ఆమె అతని మాటలు వింటూనే అదో రకంగా నవ్వింది. అతని గురించి చెప్తున్నారు మీరు మాత్రం అన్నట్టుంది ఆ నవ్వు. స్వప్న, నేను ఎందుకు చెప్తున్నానో విను. ఇప్పుడు ఏమైంది, కాస్త చనువుగా మాట్లాడితే తప్ప మంచివాడితో ఎంతసేపు మాట్లాడినా తప్పులేదు. అయితే మీ స్నేహితుడు మంచివాడు కాదా? ఇది నేను చెప్పటం కంటే నువ్వు గ్రహించుకోవటం చాలా మంచిది. నా గురించి మీకు బెంగేమి వద్దు, నేనంత తెలివి తక్కువ దాన్ని కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పా, నిజంగా ఈ ఆడవాళ్ళు ఉన్నారే, ఒకడు చెప్పే వినరు కదా. వాళ్ళ తెలివితేటలను
నమ్ముకుని బతుకుతారు, మనసులో విసుక్కున్నాడు. విశ్వం వచ్చినట్లు క్రింద అతడి గొంతు వినిపించింది. మేడ మీదకి వస్తాడని చాలాసేపు చూశాడు, విశ్వం రాలేదు. కింద హాల్లో విశ్వం స్వప్న మాటలు నవ్వులు వినిపిస్తున్నాయి. వింటున్న కొద్దీ సాగర్ కొళ్ళు మండిపోయింది. గబగబా గది తలకొచ్చి మేడ మీద నుండి క్రిందకి చూశాడు. ఇద్దరు చెరో సోఫాలో కూర్చుని ముందుకు వంగి కబులు చెప్పుకుంటున్నారు. ఇక సహించలేక స్వప్న అంటూ గట్టిగా కేక వేశాడు. అతని కేకకు తుళ్ళిపడినట్టు చూశారు ఇద్దరు. నువ్వెప్పుడొచ్చావు? కాస్త కోపంగా అడిగాడు స్నేహితుణ్ణి. ఇప్పుడే మెల్లగా చెప్తూ మేడ మెట్లు వైపు రాగి సేపు రాసాగాడు విశ్వం. మంచినీళ్ళు తెమ్మని ఇందాకటి నుంచి పిలుస్తుంటే నీకేమైనా వినిపిస్తోందా అడిగాడు స్వప్నని. స్వప్న అతని వైపు ఒకసారి మామూలుగా చూసి లోపలికెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తెప్పించి ఇచ్చింది మేడ మీదకి. అక్కడ పెట్టు, టేబుల్ వైపు చూసింది కటువుగా అన్నాడు. మాట్లాడకుండా గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. అలా ఉన్నావేంటి, ఒంట్లో బాగాలేదా? విశ్వం ప్రశ్నించాడు. బాగలేకేం? బాగానే ఉంది, ముక్తసరిగా చెప్పి ఊరుకున్నాడు. నీ మనసు బాగున్నట్టు లేదు, నేను వెళతాను అంటూ లేచాడు. నువ్వేం రానవసరం లేదని చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేదు. విశ్వం వెళ్ళిపోయాడు. ముఖం చిన్నబుచ్చుకుని అతనికి తెలిసినంత వరకు అతన్ని ఏనాడు చిన్నబుచ్చలేదు. ఈరోజు ఏంటో చాలా చికాకుగా ఉంది. ఇల్లు విడిచి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోంది. ఆకలి అతనికి గుర్తొచ్చింది. ఈ స్వప్న గురించి తాను ఆమెను దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ విశ్వాన్ని స్వప్న గురించే దూరం చేసుకోవటం లేదు కదా. విశ్వం ఏం తప్పు చేశాడని? స్వప్న తనకేమైనా తాడి కట్టిన భార్య, పట్టి బంధించడానికి ఆమెకు పెళ్లి కాలేదు. ఆమె ఎవరినైనా ప్రేమించే హక్కు ఉంది. అందాన్ని ఆరాధించే హక్కు అందరికీ ఉంది. దీనిలో విశ్వం తప్పు ఏమీ లేదు. విశ్వానికి పెళ్లి కాలేదు. ఒకరు అంటే ఒకరు ఇష్టపడుతున్నారేమో, మధ్య తనకెందుకు కోపం? తను స్వప్నని ప్రేమించడం లేదు కదా. అయినా అతని మనసు ఎందుకో అతనికి ఎదురు తిరిగినట్లయింది. వాళ్ళిద్దరు చనువుగా ఉండటం సహించలేకపోతుంది మనసు. తలుచుకుంటే అతనికి పిచ్చెక్కిపోతోంది. ఆ రోజు అంతా స్వప్నతో ముభావంగా ఉన్నాడు. అతని ముభావానికి కారణం ఆమె అడగలేదు, అతను చెప్పలేదు. టైముకి తన పనులు చేసుకుని వెళ్ళిపోతోంది. విశ్వం ఇంటికి మామూలుగానే వస్తున్నాడు. సాగర్ కూడా మామూలుగానే మాట్లాడుతున్నాడు. పైకి కోపం చూపించడం లేదు. స్వప్న ఎప్పట్లాగే మసులుతోంది. ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు విశ్వం ఆమెతో అన్నాడు, స్వప్న నీతో ప్రత్యేకంగా ఒక విషయం మాట్లాడాలి. నాతోనా? ఆశ్చర్యంగా చూసింది. అవును స్వప్న. ఏంటో చెప్పండి. ఇక్కడ కాదు, సాగర్ వింటాడు. మరి ఎలా అన్నట్టు చూసింది. సాయంత్రం లత ఇంటికి రా, అక్కడ మాట్లాడుకుందాం. నేను రావటం కుదురుతుందా అని. వద్దు, నౌకర్లు ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారు. ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, వచ్చి తీరాలి ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు. స్వప్న చిరునవ్వు నవ్వి తలూపింది. విశ్వం వెళ్ళిపోయాడు. సాయంత్రం స్వప్న ముస్తాబయ్యి లత ఇంటికి బయలుదేరుతూ సాగర్కి చెప్పింది, లత ఇంటికి వెళ్ళి వస్తాను. అతను మాట్లాడలేదు. ఆమె అతని సమాధానం కోసం ఎదురు చూడలేదు. దుర్గాప్రసాద్ గారికి చెప్పి ఆమె కారులో లత ఇంటికి వెళ్ళింది. లత ఇంట్లో విశ్వం ఉన్నాడు. నువ్వు రావనుకున్నాను, నవ్వాడు. వస్తారని చెప్పాను కదా అంది. లత, విశ్వం, స్వప్న ముగ్గురు కూర్చున్నారు. కొద్ది క్షణాల తర్వాత విశ్వం చెల్లెలికి సైగ చేశాడు అడగమన్నట్లు. ఉపోద్ఘాతంగా అంది, స్వప్న నువ్వు పెళ్ళెందుకు చేసుకోవు అంటూ. విశ్వం స్వప్ననే చూస్తున్నాడు, ఏం సమాధానం చెప్తుందో అని. ఏమిటి అలాగ అడుగుతున్నావు అంటూ నవ్వింది స్వప్న. ఆహా, ఊరికే అడుగుతున్నాను. ఇంట్లో పరిస్థితులే కారణమా లేక మరేదైనా కారణమా అని. ఇంటి పరిస్థితులే. అయితే పరిస్థితులను అర్థం చేసుకునేవాడు నిన్ను చేసుకుంటాడు. అంటే చూస్తూనే ఎవరు ఒప్పుకుంటారు కట్నం లేకుండా చేసుకోవడానికి, నా బాధ్యతలన్నీ నెత్తిన వేసుకోవడానికి ఎవరు సాహసిస్తారు చెప్పు. అలా చేసుకుంటానని ఎవరైనా ముందుకొస్తే? అలా వస్తారని నేను అనుకోవడం లేదు. ఇది కథ కాదు, సినిమా కాదు. నిజ జీవితంలో అలా ఎప్పుడూ జరగదు. అదృష్టం ఉంటే తప్పకుండా జరుగుతుంది. నేను చేసుకుంటానని ఒక అతను ఇష్టపడుతున్నాడు. కట్న కానుకలు లేకుండా చేసుకుంటానని, నీ తమ్ముళ్ళు చదివించి పైకి తీసుకొస్తానని అంటున్నాడు. ఎవరతను? ఆశ్చర్యంగా అడిగింది. మా అన్నయ్య. ఆ అంటూ ఇంకా ఆశ్చర్యపోయింది. అవును స్వప్న, నేను చేసుకోవడానికి మా అన్నయ్య మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు. నీ మనసులో ఏముందో తెలుసుకోమని చాలా రోజుల నుంచి అడగాలనుకుని నువ్వేమనుకుంటావు అని ఊరుకున్నాను అంది లత. స్వప్నకి ఏం చెప్పాలో తోచలేదు. చెప్పు స్వప్న అంది లత. ఏం చెప్పరు లత, నాది నా ఇల్లు అని స్వార్థంతో నా దారి నేను వెతుక్కుంటూ వెళ్ళిపోతే నన్ను నమ్ముకున్న నా తల్లి, నా చెల్లి, నా తమ్ముళ్ళు ఏమవుతారు చెప్పు. మీ వాళ్ళని వదులుకోమని చెప్పడం లేదు కదా.
నువ్వు పెళ్లి చేసుకుంటే నీతో పాటు భర్త కూడా వాళ్ళ బాధ్యత తీసుకుంటాడు. నాకు ఇష్టం లేదు లత. ఏ ఎందుకు ఇష్టం లేదు? మా అన్నయ్య చేసుకోవటం లేక ఏమిష్టం లేదు? మా అన్నయ్య చేసుకోవటమా లేక పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా? పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, మెల్లగా చెప్పింది స్వప్న. నీ తమ్ముళ్ళు నీ చెల్లెళ్ళు నీకు అడ్డవుతారనుకుంటున్నావా? ఆ మాటలో ఆమె పెదవుల మీద చిరుతరహాసం మెరిసి మాయమైంది. చెట్టు నాటినవాడు ఫలానికి ఎప్పుడూ ఆశించరు కదా. నేను వాళ్ళకి ఇప్పుడు ఇంత డబ్బు పెడుతున్నానని, అది వడ్డీతో సహా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలని నాకు ఎప్పుడూ లేదు. చెల్లెలు పెళ్లి చేసి పంపేస్తాను, తమ్ముళ్ళకి చదువు చెప్పించి ఉద్యోగస్తులను చేస్తాను. వాళ్ళు కూడా ఓ ఇంటి వాళ్ళు అయ్యాక అమ్మతో నేను ఎక్కడైనా ఉంటాను. నా ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు అమ్మని పోషిస్తాను. జీవితం ఇలా వెళ్ళిపోతే చాలు, అదే నేను కోరుకుంటున్నాను. స్వప్న, నీకెందుకు ఈ వైరాగ్యం? నువ్వు మనిషివి, నీకు కోరికలు ఆశలు ఉంటాయి, వాటిని ఎందుకు సమాధి చేస్తావు? సమాధి చేయక ఆ ఆశల మోడుకి నీరు పోసి ఆకాశమెత్తు పెరిగిపోయే వృక్షంలాగా చేయమంటావా స్వప్న? అంటూ ఆశ్చర్యపోయింది. ఎప్పుడూ మాటలు రానట్లు ముభావంగా ఉండే ఆమెకి ఇంత లోతు ఆలోచన. స్వప్న, నువ్వు తొందరపడి ఒక నిర్ణయానికి రాకు, బాగా ఆలోచించుకో. నీ చెల్లెలు పెళ్ళి అయ్యాకనే మనం పెళ్లి చేసుకుందాం, బాగా ఆలోచించు అన్నాడు విశ్వం. అతనికి ఉత్సాహం అంతా నీరైపోతున్నట్లుగా ఉంది. కానీ మీరు ఎదురు చూడటం అనవసరం, ఎంత ఆలోచించినా ఇక అంతే స్వప్న. మీ మనసు నొప్పిస్తే క్షమించండి స్వప్న. నువ్వు మా అన్నయ్య మనసు గాయపరుస్తున్నావు అంది లత. చెబితే తెలిసి నేను ఎవరి మనసు గాయపరచలేదు స్వప్న. నేను నీ స్నేహితురాలిగా నీ కష్టం కలిగించినా సరే, మా అన్నయ్యతో కాకపోయినా నువ్వు ఎవరితో అయినా పెళ్లి జరిపించి తీరతాను నీకు అంది పట్టుదలగా లత. ఆమె నవ్వింది. పెళ్లి మాట తర్వాత ఆలోచిద్దాం, ముందు నాకేదైనా ఉద్యోగం చూసి పెట్టు. నాకు ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు, దుర్గాప్రసాద్ గారికి ఏదో చెప్పి వచ్చేస్తాను. ముందు పెళ్లి విషయం చెప్పు మొండిగా అంది. ఇక చెప్పేదేముంది, చెప్పానుగా, అలా వీల్లేదు. నువ్వు అంటే నేను ఉద్యోగం చూసి పెడతాను స్వప్న నవ్వి ఊరుకుంది. నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నీ మాట వింటాను. పెళ్లి చేసుకుని ఎవరైనా సుఖపడ్డారు లత? అన్నీ నీకు నువ్వే అనేసుకుంటున్నావు, బాగా ఆలోచించుకో. ఈ విషయం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అంది లత. స్వప్న ఇక ఏమీ ఆమెతో వాదించలేదు. కాసేపు కూర్చుని ఆమె వెళ్ళిపోయింది. విశ్వం అతని వైపు లత వైపు చూశాడు. మీకు ఎందుకు స్వప్నని నేను ఒప్పిస్తాను కదా అంది. ఎలా ఒప్పిస్తావో ఏమో, ఆమెది చాలా మొండిపట్టు, చూద్దామంది లత ఆలోచిస్తూ. స్వప్న ఇంటికి వెళ్ళేటప్పటికి సాగర్ గది తలుపులు లోపలి గడియ వేసుకుని పడుకున్నాడు. చిన్నబాబు గారు నిద్రపోతున్నారా? అడిగింది నౌకరిని. ఏమోనమ్మా, మీరు వెళ్ళిన దగ్గర నుండి బాబుగారు తలుపులు బిగించుకుని కూర్చున్నారు. నౌకరు మాటలు వింటూనే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. సరే నువ్వు వెళ్ళు అంటూ పంపేసింది. స్వప్న భోజనం టైముకి వెళ్ళి అతని తలుపులు తట్టింది. ఎంత పిలిచినా అతను త్వరగా తలుపు తీయలేదు. చాలాసేపటికి కానీ ఆ తలుపు తెరుచుకోలేదు. తలుపు తెరవగానే గదిలోకి అడుగు పెడుతూనే, ఏమిటి తలుపులు వేసి కూర్చున్నారు, లైట్ అయినా వేసుకోకుండా అంటూ లైట్ వేసింది. లైట్ వేయగానే అంతకుముందు ఉన్న చీకటి మాయమయ్యి వెలుగుతో నిండిపోయింది ఆ గది. అతను మాట్లాడలేదు, కళ్ళు మూసుకుని పడుకున్నాడు. టైం అయింది, భోజనం చేస్తారా? అతను పలకలేదు. ఏమిటి మాట్లాడరు? విసుగ్గా చూసింది. అతను ఒకసారి కళ్ళు విప్పి చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. స్వప్న ఏం మాట్లాడకుండా ఆ గదిలో నుంచి నిష్క్రమించింది. పావుగంట తర్వాత ఆ గదిలోకి ట్రేతో ప్రవేశించింది స్వప్న. లేవండి, భోజనం తెచ్చాను అంది. అతను చటుక్కున మంచం మీద నుంచి లేచాడు. లేస్తూనే ఆమె వైపు తీక్షణంగా చూశాడు. క్రోధావేశాలతో ఉన్న అతని కళ్ళు గోళాల్లో వెలుగుతున్నట్లు కనిపించాయి. ఏమైంది ఇతనికి అనుకుంది. వచ్చి భోజనం చేయండి అంది అతని ముఖంలో మార్పు గమనిస్తూ. ఎక్కడికి వెళ్ళావు? లత ఇంటికి తొణక్కుండా సమాధానమిచ్చింది. అక్కడ విశ్వం ఉన్నాడా? తీక్షణంగా చూస్తూ అడిగాడు. స్వప్న మాట్లాడలేదు. నా ఇంట్లో నా కళ్ళు కప్పి మీ ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుని లత ఇంటి దగ్గర కలుసుకుంటారా? స్వప్న ముఖం ఎర్రబడింది. అంత రహస్యంగా కలుసుకోవలసిన కర్మ నాకు లేదు. మరెందుకు వెళ్ళావు? మీరు గుసగుసలాడుకోవటం నా చెవిన పడలేదనుకున్నావా? స్వప్న సమాధానం ఇవ్వలేదు. మాట్లాడమే గద్దించి అడిగాడు. అది నా స్వంత విషయం,
మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంది రోషంగా. అక్కడి నుంచి కిరుణ్ తిరిగి వెళ్ళబోతూ, సమాధానం చెప్పవలసిన అవసరం నీకు లేదు అంటూ చటుక్కున ఆమె చెయ్యి పట్టి ఆపి కిరుణ్ తన వైపు తిప్పుకున్నాడు. అతను అలా తిప్పటంతో ఆమె బొమ్మలా కిరుణ్ తిరిగింది. అతని చర్యకు మండిపడింది. ఏమిటి నిర్బంధం అంటూ, ముందు నా ప్రశ్నలకి సమాధానం చెప్పు. ఆమె భుజం పట్టి గట్టిగా కదుపుతూ కోపంగా అడిగాడు. నేను చెప్పను చెప్పను అంది నిర్లక్ష్యంగా. ఆమె మొండితనం పెంకి సమాధానం వినగానే అతని కొళ్ళు మండిపోయింది. వెంటనే అతని ఎడంచేయి గాల్లోకి పైకి లేచి ఒక్కసారిగా టక్కున ఆగిపోయింది. ఏ ఆగిపోయారే, కొట్టండి అంది తీక్షణంగా చూస్తూ. సాగర్ పట్టరాని కోపంతో పిచ్చెక్కిపోయినట్లు పళ్ళ మీద ఉన్న ట్రే ఎడంచేత్తో ఒక త్రోపు తోశాడు. ట్రేలో ఉన్న ప్లేట్లన్నీ వరుసగా కింద పడిపోయాయి. అన్నం కూరలు పెరుగు అన్నీ గదంతా చెదిరిపడ్డాయి. ఎవరి మీద చూపిస్తారు ఈ కోపం? జీతానికి పడి ఉన్న దాన్ని నేనేమైనా మీ చేత తాడి కట్టించుకున్న భార్యని అనుకున్నారా? మీ మాటకి కట్టుపడిపోవటానికి అంది ఉక్రోషంతో పుసలు కొడుతున్న నాగుల 2-3 సార్లు శ్వాస పీల్చుకుని మహా ఆవేశంతో ఆమెపై నిప్పులు కురిసే కళ్ళతో చూశాడు. సాగర్ చూపులకు ఆమె ఏమీ భయపడలేదు. నిర్లక్ష్యంగా ముఖం తిప్పేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ నౌకర్ని పిలిచి గది అంతా శుభ్రం చేయమంది. వాడు అయోమయంగా చూశాడు. ఏమైంది అన్నట్లు ఆ చూపుని అర్థం చేసుకున్న స్వప్న అంది, మీ అయ్యగారికి కోపం వచ్చి భోజనం మీద అలిగారు అంతే అంటూ వెళ్ళిపోయింది. నౌకర్తో స్వప్న తనకు అర్థం కాని భాషలో ఏదో చెప్తున్నట్లు చూశాడు సాగర్ ఆ ఇద్దరి వైపు. మర్నాడు స్వప్న కాఫీ టిఫిన్ పట్టుకుని ఆ గదిలోకి వచ్చింది. సాగర్ తన ప్రవర్తనకి తనే సిగ్గుపడ్డాడు. స్వప్న అన్నట్లు ఆ అమ్మాయి మీద తనకేవి అధికారం ఉంది? ఆమె జీతానికే ఇంట్లో ఉంటోంది. రాత్రి తనకు ఎందుకు అంత కోపం వచ్చింది? నిజంగా త్రాగినట్టే ప్రవర్తించాడు. స్వప్న ఎంత బాధపడిందో రాత్రి. మరీ మూర్ఖంగా ప్రవర్తించాడు. తన మీద తనకే అసహ్యం వేసింది. ఆమె ముఖం చూడాలంటేనే ఎలాగో ఉంది. టిఫిన్ తీసుకోండి. ఆమె వదనం నిర్మలంగా నిశ్చలంగా ఉంది. మంచులో తడిసిన మల్లె పువ్వులా ఉంది. ఆమె పెదవులపై తరహాసం చూసి తాను సర్దుకుంది. సారీ స్వప్న, ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ మై లాస్ట్ నైట్ బిహేవియర్ అన్నాడు బాధపడుతున్నట్లుగా. ఇట్స్ ఆల్ రైట్ అంటూ తేలిగ్గా నవ్వేసింది. యు ఆర్ నాట్ యాంగ్రీ విత్ మీ రియల్లీ? లేదన్నట్టు తల ఊపి చిరునవ్వు నవ్వింది. మనసు తేలికైనట్లు చూశాడు. అతని కళ్ళల్లో కాంతి చోటు చేసుకుంది. టిఫిన్ తీసుకోండి. రాత్రి భోజనం కూడా చెయ్యలేదు అనబోయి నాలిక కరుచుకుంది. జరిగిన విషయం గుర్తు చేస్తే ఊరుకుంటాడా? అతను అక్కడ వచ్చి అక్కడ సోఫాలో కూర్చున్నాడు. స్వప్న స్పూన్తో అతనికి టిఫిన్ తినిపించసాగింది. ఆ సంఘటన తర్వాత 4 రోజులు గడిచిపోయాయి. సాగర్ ఆ రోజు స్వప్నకి చెప్పాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తారని. డాక్టర్నే ఇంటికి పిలిపించకూడదా? డాక్టర్ వస్తే తాతగారికి తెలుస్తుంది. ఈ 10 రోజులు ఆయనకి మీరు కనిపించకపోతే అస్తమానం అడుగుతున్నారు. తాతగారికి ఒకసారి కనిపించండి, పర్వాలేదు. కంగారు పడరు, నేను మెల్లగా చెప్తాను. మీరు 1/2 గంట తర్వాత రండి. సాగర్ అయిష్టంగా తల ఊపాడు. స్వప్న అతని చేతికి దెబ్బ తగిలిందని తాతగారికి మెల్లిగా చెప్పినా ఆయన చాలా కంగారు పడ్డారు. సాగర్ స్వప్న ఏం పర్వాలేదు, ఇప్పుడు నయమైపోయింది అని ఆయనకి ధైర్యం చెప్పారు. ఆయన కాసేపటికి తేరుకున్నారు. ఆ రోజు సాయంత్రం స్వప్న సాగర్ గదిలో ఖాళీ గ్లాస్ తీసుకోవడానికి వచ్చింది. అతను మంచం మీద పడుకున్నాడు. ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు. స్వప్న టేబుల్ మీద ఉన్న గ్లాస్ అందుకుని వెళ్ళబోతూ అతని వైపు ఒకసారి మామూలుగా చూసి తల తిప్పేసుకుని గ్లాస్ తీసుకుని వెళ్ళబోయి ఒక క్షణం ఆగింది. ఆమెకు అతనిలో ఏదో మార్పు కనిపించినట్లయింది. ఏమిటా మార్పు? స్వప్నకి ఏదో అనుమానం వచ్చినట్లు నుదురు చిట్లించి తల తిప్పి అతని చేతి వైపు పరీక్షగా చూసిన తర్వాత మంత్రం వేసిన బొమ్మల అలా క్షణంసేపు మాటా పలుకు లేకుండా నిలబడిపోయి కొద్ది క్షణాల అనంతరం ఆమెలో చలనం వచ్చినట్లు అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది. ఎంత మోసం, ఎంత నటన, తనని ఆడిస్తాడా? కసిగా పళ్ళు నూరుకుంది. ఎంత వద్దనుకున్నా అతనికి దెబ్బ తగిలిన చెయ్యే కళ్ళల్లో మెదులుతోంది. తను గదిలో అడుగు పెట్టగానే నిలబెట్టేసిన దృశ్యం మరిచిపోగలదా? కుడిచేయకుండవలసిన కట్టు అతని ఎడంచేయికి మారింది. ఆ మార్పు తను గ్రహించినట్లు అతను గ్రహించలేదు. తన వైపు చిరునవ్వుతో చూస్తున్నాడు. ఏమి తెలియనట్లు తనలో తాను ఏదో ఆలోచించుకున్నట్లు తల పంకించింది. ఆ రోజు గదిలోకి మామూలుగా భోజనం తీసుకెళ్ళింది. వచ్చి భోజనం చేయండి అంది స్వప్న.
అతని చేతి వైపు తదేకంగా చూస్తూ, అతని చేతికట్టు ఈసారి కుడి చేతికుంది. ఆమె ఈసారి తినిపించడానికి సిద్ధపడలేదు, భోజనం చేయమన్నట్లు కళ్ళతోనే చెప్పింది. ఎలా అన్నట్లు చూశాడు అక్కడ కుర్చీలో కూర్చుంటూ. ఇంకా చేతి దెబ్బ నయం కాలేదా, నడుము మీద చెయ్యి ఆనించుకుని అడిగింది. తగ్గితే ఇంకా ఈ కట్టెందుకు ఉంచుకుంటాను, ఎదురు ప్రశ్న వేశాడు సాగర్. ఏది నన్ను చూడనివ్వండి అంటూ చెయ్యి పట్టుకోబోయింది. ఏం చూస్తావు, నువ్వు డాక్టర్వా ఏమన్నానా, కోపంగా చూశాడు. చెయ్యి పట్టుకుంటుందో ఏమో అన్న భయంతో. గాయం మానిందో లేదో అని చూడటానికి డాక్టర్లే కానవసరం లేదు. సాగర్ ముఖం గంభీరంగా మారిపోయింది. ఆమె అతని చెయ్యి పట్టుకోబోతుంటే అతను చట్టుకుని లేచి నుంచున్నాడు. ఏమిటి చూస్తావు, కోపంగా అడిగాడు. సరే కూర్చుని భోజనం చేయండి, ఆమెకి నవ్వు వస్తోంది. ఆ నవ్వు పైకి కనిపించనివ్వకుండా ఉండటానికి చాలా అవస్థ పడుతున్నది. పై పంటితో కింద పెదవి చిట్లిపోయినంత గట్టిగా పట్టుకుని నవ్వు దాచుకోవటం సాగర్ కళ్ళ ముందే పడింది. కళ్ళను పడనే పడింది. అతను ఆ నవ్వుని మరో విధంగా అర్థం చేసుకుని ముఖాన్ని దుబదుబలాడించాడు. ఆమె అతనికి అన్నం తినిపించి ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది. అతను ఆ రోజంతా ముఖం మార్చుకునే ఉన్నాడు, నవ్వలేదు. ఆ రోజు విశ్వం వస్తే సాగర్ అతనికి బాగా చివాట్లు పెట్టాడు. ఏమిటి, ఏమైంది, నవ్వుతూ అడిగాడు. ఏమైంది అని మెల్లగా అడుగుతున్నావా, ఇంకా ఈ కట్టె అన్నాళ్ళు, అబ్బా అసలు ఏం జరిగిందో చెప్పవే అంటూ విశ్వం విసుక్కున్నాడు. సాగర్ చెప్పాడు, ఆవిడగారు నా చేతి కట్టు విప్పి గాయం పరీక్షించేంత వరకు వెళ్ళింది. విశ్వానికి అతని మాటలు వింటూనే నవ్వొచ్చింది. నీ చేతి కట్టు మరో 20 రోజులన్నా ఉండాలి, తాపీగా చెప్పాడు. బాబోయ్ అన్నట్టు చూశాడు. నీ వెదవు సలహాలు పట్టుకుని నేను పేకల వరకు మునిగిపోయాను, కోపంగా అన్నాడు. నీకు తెలీదు, ఆ కట్టు తీసేస్తే కాగితం మీద సంతకం చేయమని పేకల మీద కూర్చుంటుంది, తెలిసిందా అన్నట్టు చూశాడు. ఇబ్బందిగా చూశాడు, ఈ కట్టు కట్టుకుని తిరగలేక చస్తున్నాను. నన్ను నా అవతారాన్ని చూసి ఆవిడగారు నవ్వు వేళకోళం. నవ్వితే నవ్వని సాగర్ విసుగ్గా ముఖం పెట్టాడు. ఆ రోజు ఉదయం సాగర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. దుర్గాప్రసాద్ గారు హాల్లో కూర్చున్నారు. లాయర్ ఫణిభూషణం గారు మరో 4 కూర్చుని ఉన్నారు. ఆ హాల్లోకి నేను చెప్పేదాకా ఎవరిని అడుగుపెట్టనివద్దని నౌకరులందరికీ గట్టిగా చెప్పారు దుర్గాప్రసాద్ గారు. 2 గంటల వరకు ఆయన ఆ హాల్లో నుంచి రాలేదు. కాసేపటికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. అప్పుడు లోపలికి వచ్చాడు. స్వప్న విషయం అంతగా పట్టించుకోలేదు. ఆయన అప్పుడు భోంచేసి కాసేపు పడుకున్నారు. సాగర్ గదిలో కూర్చుని విశ్వం అతనితో నెమ్మదిగా ఏంటో చెప్తున్నాడు. అతని చేతులు 2 వెనక్కి పట్టుకుని పచారులు చేస్తూ నిల్చున్నాడు. స్వప్న వాళ్ళని కిటికీలో నుంచి గమనిస్తూనే ఉంది. ఏం చెప్తున్నాడా అని. సాగర్ 2 చేతులకి కట్టు లేదు. మెట్ల మీద ఏదో చప్పుడు అవడంతో పచారులు చేస్తున్న సాగర్ టక్కున ఆగిపోయాడు. మెట్లెక్కి ఎవరో వస్తున్నట్లు అలికిడైంది. కిటికీలో నుంచి చూస్తున్న స్వప్నకి నవ్వొస్తోంది. విశ్వం గాబరాగా అన్నాడు, స్వప్న వస్తున్నట్లుంది, ముందు చేతికి కట్టు కట్టుకో. గట్టిగా అరవబోయి నోరు నొక్కుకున్నాడు శబ్దం బయటికి రాకుండా. ఆ అవును, నా చేతి కట్టు ఎక్కడుంది, సాగర్ గాబరాగా వెతికాడు. అవును ఏది అంటూ విశ్వం కూడా వెతికి, ఆ ఇదిగో ఇక్కడుంది అంటూ కట్టు తీసి అతనికి ఇచ్చాడు. లావుగా గొట్టంలో ఉన్న ఆ కట్టులో చేయి దూర్చేసి దానికి కట్టిన గుడ్డ మెళ్ళో వేసుకున్నాడు. సాగర్ కప్చిప్గా మంచం మీద కూర్చుంటూ విశ్వం మళ్ళీ గట్టిగా అరవబోయి నోరు నొక్కున్నాడు. ఏమిటి, ఏమైందన్నాడు. నీ కట్టు ఎడం చేతికి మారింది ఆ అంటూ ఒకసారి చేయి వైపు చూశాడు. కుడి చేతికి ఉండవలసిన కట్టు పొరపాటునే ఎడం చేతికి కట్టుకున్నాడు. విశ్వం స్వప్నం వచ్చేస్తుందో మా అన్నట్లు గుమ్మం వైపు తొంగి చూశాడు. సాగర్ వస్తుందా అన్నట్లు చూశాడు. ఇంకా రావటం లేదు త్వరగా అంటూ తొందర పెట్టాడు. సాగర్ ఎడం చేతి కట్టు లాగేసి కుడి చేతికి మార్చిపోతుంటే ఆ కంగారులో ఆ కట్టు జారి కింద పడింది. విశ్వం దాన్ని తీసి అతనికి అందించాడు. సాగర్ కంగారుగా ఆ కట్టులో చేయి దూర్చిపోతూ ఎందుకో ఒకసారి తలెత్తి గుమ్మం వైపు చూశాడు. అంతే, అతను అలా ఉండిపోయాడు అటే చూస్తూ. ఏంటి అలా చూస్తావు, స్వప్న వచ్చేస్తుంది, ముందు కట్టుకట్టుకో, విశ్వం తొందర పెట్టాడు. అయినా అతను కట్టుకునే ప్రయత్నం చేయకుండా నిశ్చేష్టుడే అలాగే చూడసాగాడు. ఏంటా చూడటం, స్వప్న వస్తే తెలుస్తుంది అప్పుడు అంటూ విశ్వమే ఆ కట్టు అతని చేతికి దోచడానికి సిద్ధపడుతూ ఎందుకో ఒకసారి అప్రయత్నంగా తల తిప్పి గుమ్మం వైపు చూశాడు. అంతే, అతని చేతిలో కట్టు జారిపోయింది. విశ్వం మెడుగుట్లు వేసుకుని అటే చూడసాగాడు. అతనికి నరాలు తోడేసినట్లు మాట రావటం లేదు. షర్టిప్పేసి తలపై ముసుగేసుకుని బయటికి పారిపోవాలనిపించింది విశ్వానికి. స్వప్న తలుపుకి చేరపిల్లలు పడి ఆమె చెయ్యి ఒకటి నడుము మీద ఆనించుకుని ఉంది. ఆ చేరగిన పట్టణంలో ఆ చిరునవ్వు నవ్వటంలో హుందాతనం ఒలికిపోతోంది ఆమెలో. ఏమిటి నాటకం అన్నట్లు సూటిగా చూసింది. ఆ స్నేహితులు ఇద్దరి వైపు
ఆమె కిటికీలో నుంచి చూడటం వాళ్ళిద్దరూ గమనించలేదు. నౌకర్లు మేడమెట్లు ఎక్కి వస్తుంటే ఆ చప్పుడు విని స్వప్న అని కంగారు పడ్డారు ఇద్దరు. ఆమెను మొదట సాగర్ చూశాడు. చూసిన స్వప్న అని విశ్వానికి ఒక్క మాట చెప్పలేకపోయాడు. ఆమెను చూసి అతను బలవంతంగా నవ్వబోయాడు. కానీ నవ్వు రాలేదు, ముఖం వెలవెలిపోయినట్లుగా అయింది. విశ్వం ముఖం అయితే మసిపూసినట్లు నల్లగా మాడిపోయింది. ఆయనకు ఉపాయాలు చెప్తున్నారా ప్రశ్నించింది. విశ్వం మాట్లాడలేదు. అతనికి అక్కడికి నిలబడటానికి ముఖం చెల్లలేదు. అక్కడి నుంచి వెళ్ళి ఎలా వెళ్ళిపోవటమా అని ఉపాయాలు వెతుక్కుంటున్నాడు. స్వప్న సాగర్ వైపు చూసింది. అతని ముఖం గంభీరంగా అయింది. ముఖం తిప్పుకుని ఏమి జరగనట్లు అక్కడున్న పేపర్ చేతిలోకి తీసుకుని చూడసాగాడు. ఈలోగా విశ్వం ఎప్పుడు అవతలకు వెళ్ళిపోయాడో తెలియదు. ఆమెకు అక్కడ ఉండటం ఇష్టం లేక తిరిగి వచ్చేసింది. ఆమెకు తెలుసు అతని మనసు ఆలోచనలు సుడిగుండంలోనికి గిరగిరా తిరుగుతూ ఉండి ఉంటుందని. ఇంటి ముందు పెద్ద కారు ఆగడంతో చిరంజీవి సంజీవి పరుగున వీధిలోకి వచ్చారు. కారులో నుండి బాగా పొడుగ్గా ఉన్నతను ఫుల్ సూట్లో దర్జాగా దిగుతుంటే అతను చూస్తూనే పిల్లలు ఆనవాలు పట్టేశారు. పరుగున అతని దగ్గరికి వెళ్ళి, మా అక్క రాలేదండి అని అడిగారు. లేదు, అమ్మ ఉన్నారా చిరునవ్వుతో అడిగాడు. ఉన్నారండి, లోపలికి రండి అంటూ అతన్ని లోపలికి తీసుకెళ్లారు. సాగర్ కామాక్షమతో మెల్లగా చెప్పాడు, స్వప్న చేస్తున్న ఉద్యోగం మానిపించవద్దు, నా ఇష్టం మీదే ఆమె ఆ ఉద్యోగంలో చేరింది అని. ఆవిడకు మెల్లగా నచ్చ చెప్పి స్వప్నకు ఆ ఉద్యోగం మానిపించమని ఆవిడ దగ్గర మాట తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు. స్వప్నకి ఈ విషయం తెలియదు, సాగర్ చెప్పలేదు.